ప్రైస్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారు కదా? ఈ వారమంతా కూడా దేవుడు మనలను కాచి కాపాడాడు. అందును బట్టి ఆయన నామానికి మనం స్తుతులు చెల్లించాలి. చూడండి, మరి యొక్క ఆదివారం ఆయన సన్నిధిలో గడపడానికి ఆయన మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఎంతోమంది సమయాన్ని చూడలేకపోయారు, అయితే దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. ఆమెన్. అందుకే ఆయన చేసిన మేలులో వేటిని మరవకుండా ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యం అంటుంది కదా. మనల్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. చూడండి, కుటుంబంగా చేరి మన గృహాల్లో ఆయన్ని స్తుతించే భాగ్యాన్ని ఆయన కలుగు చేశాడు. అందుబట్టి ఆయన అవన్నీ మయంపరుస్తూ ఉన్నా. కనుక ఈ యొక్క ఆదివారపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరు తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క ఆదివారపు దినం కుటుంబముగా మా గృహాల్లో మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో మీ యొక్క రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ యొక్క విపరీతమైనటువంటి పరిస్థితులు ఈ లోకంలో ఉంటూ ఉండగా ఎలా మేము ఎదుర్కోవాలో, ఎలా నడవాలో, ఎలా ధైర్యం పొందుకోవాలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ ఉన్నా. అవును ప్రభా, మీకు స్తోత్రాలనైనా మీకు వందనాలు చెల్లిస్తున్నా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ యొక్క స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొందండి, మీకు స్తోత్రాలు. వాక్యం వింటూ ఉండగా మా మనస్సులను తెరవండి ప్రభా, మా ఆత్మీయమైనటువంటి చెవులను తెరవండి ప్రభా. నేరుగా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. మీరు అలా చేస్తున్నందుకు మీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. కనుక ఈ సమయంలో ఈ ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి కీర్తన భాగం 121వ కీర్తన 121 Psalm. Let's all read it together. I request you to please open your Bibles and turn with me to book of Psalms, 121st Psalm. 121va kirtana andar kalisi chadudam. I will lift up my eyes to the hills. From whence comes my help? My help comes from the Lord, who made heaven and earth. He will not allow your foot to be moved. He who keeps you will not slumber. Behold, he who keeps Israel shall neither slumber nor sleep. The Lord is your keeper. The Lord is your shade at your right hand. The sun shall not strike you by day, nor the moon by night. The Lord shall preserve you from all evil. He shall preserve you, your soul. The Lord shall preserve your going out and your coming in from this time forth and even forevermore. Devudu ee vakya bhagani manandari jeevithallo divinchunu gaaka. Amen. Hallelujah. Ee samayamlo andaru kalisi utsahanga santoshanga Yesaya naamanni stutudam. Let's do it, church. Come on now. Amen. Andra gadike chappal kodta ayana mani anubarunda. Stutulaku paatrudu Yesayya, స్తుతి కీర్తనలు నీకేనయ్యా. స్తుతులకు పాత్రుడు యేసయ్యా, స్తుతి కీర్తనలు నీకేనయ్యా. మహిమకు పాత్రుడు ఆయనయ్యా. కీర్తియు ఘనతయు రాజునకే. నే పాడేదా ప్రభు సన్నిధిలో, నే ఆడేదా ప్రభు సముఖములు. చిన్ని బిడ్డను పోలినే, చిన్ని బిడ్డను పోలినే. అందరు కలిసి పాడదాం. నే పాడేదా ప్రభు సన్నిధిలో, నే ఆడేదా ప్రభు సముఖములు. చిన్ని బిడ్డను పోలినే, చిన్ని బిడ్డను పోలినే.
చెప్పల కొట్ట ఆయన వని కనబడదా ఆమేన్ స్తుతి చెల్లించదయేసయ్యా మహిమకు పాత్రుడు మెస్సయ్యా స్తుతి చెల్లించదయేసయ్యా మహిమకు పాత్రుడు మెస్సయ్యా నీరద్దరు పాడేద హల్లెలూయా అల్ఫా ఒమేగాయు నీవేనయ్యా నీ పాడేద ప్రభు సన్నిధిలో ఆడేదా ప్రభు సముఖములో చిన్ని బిడ్డను పోలినే ఆమేన్ చిన్ని బిడ్డను పోలినే పదం పాడేదా ప్రభు సన్నిధిలో నే ఆడేదా ప్రభు సముఖములో చిన్ని బిడ్డను పోలినే ఆమేన్ చిన్ని బిడ్డను పోలినే చిన్ని బిడ్డను పోలినే చిన్ని బిడ్డను పోలినే ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా అందరి గడికి చప్పట్లు కొట్టాలి నామని కనపడదా ఆయన నామని కనపడదా హల్లెలూయా హల్లెలూయా ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామం ముందు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు యేసయ్య కనుక ఈరోజు గృహంలో మనమందరం కుటుంబంగా చేరున్నాం కదా ఆయన మన మధ్యలో ఉన్నాడు హల్లెలూయా ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది కనుక ఆయన నామని ఘనపరుద్దాం హియర్ వి గో చర్చ్ టుగెదర్ అందరు నాట్యం ఆడుతూ వెర్ ఎవర్ యు ఆర్ స్టాండ్ అలాంగ్ విత్ us అండ్ ప్రైజ్ ద లివింగ్ నేమ్ ఆఫ్ జీసస్ ఆమేన్ హియర్ వి గో చర్చ్ కమ్ ఆన్ టుగెదర్ వి లవ్ యు లార్డ్ Your light broke through my night, restored exceeding joy. Your grace fell like the rain and made this desert live. Amen. Your light broke through my night, restored exceeding joy. Your grace fell like the rain and made this desert live. You have turned my morning into dancing. Amen. You have turned my sorrows into joy. Let's sing it together. You have turned my morning into dancing. Oh. You have turned my sorrows into joy. Let's clap and let's praise Him. Your hand lifted me up, I stand on higher ground. Your praise that rose in my heart and made this valley sing. Amen. Your hand lifted me up, I stand on higher ground. Your praise rose in my heart and made this valley sing. You have turned my morning into dancing. Yes, Dad. You have turned my sorrows into joy. Let's sing together. You have turned my morning into dancing. Yes, Lord. You have turned my sorrows into joy. This is how we overcome. This is how we overcome. Let's sing together. This is how we overcome. This is how we overcome. This is how we overcome. Come on, sing it together.
goes into joy. You have turned my morning into dancing. Oh, you have turned my sorrows into joy. Hallelujah, hallelujah, hallelujah. Gotta get someone to go to the end of the He is a wonderful God. He is a God of supernatural work. అత్యద్భుతాన్ని చేయగలిగినటువంటి వాడు ఆయన. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగలిగినటువంటి వాడు. మన ప్రతి దుఃఖాన్ని స్తుతి వస్త్రముగా మార్చివేశాడు. Don't you think he deserves all our worship? Isn't it? Yes, Jesus deserves all our worship. ఆయన మాత్రమే సకల స్తుతికి సకల ఆరాధనకు యోగ్యుడు, పాత్రుడు. ఈరోజు నువ్వు ఎక్కడుండి ఆరాధిస్తున్నావో అదే ప్రాంతంలో నీ హృదయాన్ని తెరు, నీ మనస్సును యేసయ్యకు అర్పించు. అయ్యా, నీవు నాకు చాలిన దేవుడు, నీవు నాకు కావాలి ప్రభువా అని చెప్పు. నోరు తెరచి నీవి మాట పలుకుతూ ఉండగా ఆయన మహా గొప్ప సన్నిధి, ఆయన ప్రసన్నత నీ మీదకి వస్తుంది. ఆయన ఆరాధ్యత, ఓ వి లవ్ యు లార్డ్. కుమారా శుద్ధాత్ముడా త్రియేకదేవుడా, ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో. తండ్రి కుమారా శుద్ధాత్ముడా త్రియేకదేవుడా, ఆత్మతో సత్యముతో. సృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడా, నా కొరకే బలి అయిన దేవా నిన్నే నే ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు. సృష్టికర్త అయిన వాడు మన కొరకు మానవునిగా ఈ భూమి మీద జన్మించి తనని తాను మరణానికి సమర్పించుకున్నాడు. ఆయన నామాన్ని ఈ ఉదయకాలం ఆరాధిద్దాం. జీవాధిపతి అయిన తేజోమయుడా సర్వోన్నతుడా, నిన్నే నే ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు. అందరూ మన రెండు చేతులు పైకి చెప్తా, సృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడా, నా కొరకే బలి అయిన దేవా నిన్నే నే ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు, నిన్నే
నిన్నే నే ఆరాధింపు 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 ఆయన 10,000లో అతి సుందరుడు అతి కాంక్షనీయుడు తేజోమయుడు సింహాసనాసీనుడైన యేసయ్యను దేవదూతులు దివారాత్రములు పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తూ ఉన్నారు. ఈరోజు నీవు నేను ఈ లోకములో ఆయన ఎలా ఆరాధించాలో నేర్చుకుంటూ ఉన్నాను. ఎందుకంటే పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ దేవదూతలతో పాటు మనం కూడా ఆయన్ను పరలోకంలో ఆరాధించాలి కదా. హల్లెలూయా. అందుకనే హెబ్రూ భాషలో కదోష్ పరిశుద్ధుడు. అలాగే మన రెండు చేతులు ఆకాశం వైపుకెత్తి ఆ పరిశుద్ధమైన నామాన్ని ఆ త్రియేక నామాన్ని ఎత్తి పట్టుకుందా, ఆరాధిద్దాం. అమెరికల్ అమెరికల్ ఇస్ ఆన్ ఇట్స్ వే. ఒక అద్భుతం పరలోకము నుండి నిగృహంలోనికి ఇప్పుడే వస్తూ ఉంది. ఓ వి లవ్ యు లార్డ్. కమ్ ఆన్ నౌ, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్ ఇన్ టు హెవెన్స్ అండ్ వర్షిప్ హిమ్. The mighty power of Jesus is touching you right now. Oh, we love you, Lord. We love you, Lord. We love you, Jesus. We love you. Who?
As the instruments are being played, I wanted all of you to please close your eyes and just imagine what Jesus has gone through on the cross of Calvary. He was wounded, he was bruised on the cross, and he shed his entire blood for you and for me. And today, he deserves our worship because he is holy, and he alone is holy. And we worship you, Lord. Worship. He is to come. And my dear church, and my dear viewers, he is coming, and he's coming very soon, not to die on the cross, but to judge, sitting on the throne of the judgment. He's about to do it, and let's worship him. And we thank you, Lord. And we thank you for this beautiful morning. Prepare us for your word.
ఆరాధిస్తాం ప్రభుని. Let us worship him. He is the one who gives us life. Ane manaku pranani icheva jeevani. We love you, Lord. Na pranamaina 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 Yesu. Pranamaina 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 Yesu. Na pranamaina Yesu. Na pranamuto kalasi. Na pranama ne ninne stutintun. Na pranama ne ninne stutintun. Na pranamaina 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 Yesu. Pranamaina 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 Yesu. Na pranamaina Yesu. Na pranamuto kalasi. Na pranama ne ninne stutintun. Na pranama ne ninne stutintun. అందరం ఆయన ఆరాధిస్తాం. ఆయనే మన ప్రాణం. He's our life. He is your life. Amen. ఆయనే మన జీవం. చెప్దాం అందరూ, వర్షిప్ చెప్దాం అలాగే. ఓ నమశకర బాబా. లోకమంతా క్షణికమయ్యా, నీ ప్రేమే స్థిరమయ్యా. లోకమంతా క్షణికమయ్యా, నీ ప్రేమే నాకు స్థిరమయ్యా. నీ నామం స్తుతించేదను యేసయ్యా, నిన్నేనే హెచ్చించెదను నా రాజా. నీ నామం స్తుతించెదను నా యేసయ్యా, నిన్నేనే హెచ్చించెదను నా రాజా. నా ప్రాణమైన 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 యేసు. ప్రాణమైన 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 యేసు. నా ప్రాణమైన యేసు. నా ప్రాణముతో కలసి నా ప్రాణమా, నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమా, నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన 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 యేసు. ప్రాణమైన 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 యేసు. నా ప్రాణమైన యేసు. నా ప్రాణముతో కలసి నా ప్రాణమా, నే నిన్నే స్తుతింతున్. 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 Father, we thank you this morning. Tandri udayakala mi krutagnatalu chelistu. We thank you for a wonderful presence in our home. Ma gruhalo adbhutamaina mi sannidhini nimpinanduku vandanalu chelistu. Thank you for your life be filled in our home. Prabhu mi jeevamuto ma gruhalu nimpinanduku vandanalu chelistu. Only with your life you are living today in this world, oh God. Kevalam meeru ichina aa jeevamu dwarane mi ee lokamlo batiki unnam. When your life comes down, the death and the darkness flee
from touch place of God. మీ జీవం దిగివచ్చిన చోట మరణము అంధకారం పారిపోతుంది నాయన. All the fear and panic should run away, oh God. ప్రతి భయము గలిబిలి పారిపోవాలి ప్రభువా. Lord, thank you for your presence. ప్రభువా మీ సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. Thank you for your wonderful Shekinah glory in our home. మీ అద్భుతమైన షెకీనా మహిమతో మా గృహాలు నింపినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Wonderful Shekinah glory upon us. అద్భుతమైన షెకీనా మహిమను మా మీద నిలిపినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Wonderful Shekinah mahima on everyone who are watching right now. ఈ ప్రోగ్రామ్ ని గమనిస్తున్న ప్రతి ఒక్కరి మీద అద్భుతమైన షెకీనా మహిమను నిలిపినందుకు వందనాలు. Shekinah glory upon everyone who are joined in this worship right now. ఈ ఆరాధనలో ఏకీభవించిన వారందరి మీద షెకీనా మహిమ నుంచినందుకు వందనాలు ప్రభువా. I see the Lord's hand is coming upon you, my brother and sister. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ మీదకి ప్రభు హస్తం దిగిరావడం నేను చూస్తూ ఉన్నాను. I see the chains have been broken down right now. సంకెళ్ళు విరిగిపోవడం ఇప్పుడే నేను చూస్తూ ఉన్నాను. The chains of devil be broken down. సాతాను వేసిన సంకెళ్ళని విరిగిపోతూ ఉన్నాయి. The chains of fear be broken down. భయమైన ఆ సంకెళ్ళు విరిగిపోతూ ఉన్నాయి. The chains of panic be broken down. ఆ భీతి అనే ఆ సంకెళ్ళు విరిగిపోతూ ఉన్నాయి. Chains of unbelief and doubt be broken down. అపనమ్మకము అవిశ్వాసం అనే ఆ సంఖ్యలు విరిగిపోవును గాక. And let the Lord's presence and deliverance be upon you right now. ప్రభు సన్నిధి ఆనిచ్చే విడుదల మీకు కలుగును గాక. If the Son sets you free, you're free indeed. కుమారుడు స్వతంత్రుడిగా చేస్తే నువ్వు నిజముగా స్వతంత్రుడవు అంటుంది దేవుని వాక్యం. The Son has come to give you freedom. దేవుని కుమారుడినిక స్వాతంత్రమును విడుదలని ఇవ్వడానికి దిగి వచ్చాడు. థాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. ప్రభువా అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. థాంక్ యూ లార్డ్ దట్ యువర్ ఫైర్ ఇస్ కమింగ్ డౌన్ ఇన్ ఎవ్రీ హోమ్ ఓ గాడ్. ప్రతి గృహం మీదకి మీ అగ్ని దిగి వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. లెట్ ద ఫైర్ కమ్ అండ్ బి బర్న్డ్ అప్ ఆల్ ద థింగ్స్ విచ్ సాతన్ హస్ brought into their homes right now. పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి అపవాది ఏదైతే వా గృహాల్లోంచి అవన్నీ కూడా లయమగును గాక. రామా కొరబో శికి కరబాబా శికి నామో కరబా. థాంక్ యు లార్డ్ జీసస్. లార్డ్ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. థాంక్ యు లార్డ్ జీసస్. ప్రభువా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. థాంక్ యు లార్డ్ జీసస్. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. థాంక్ యు లార్డ్ జీసస్. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఇంటు యువర్ హోమ్స్. దేవుని మహిమ మీ గృహాల్లోకి దిగి వచ్చి ఉన్నది. థాంక్ యు లార్డ్. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. లార్డ్ ప్రిపేర్ దెం ఫర్ యువర్ వర్డ్. మీ వాక్యం కోసం వీరందరిని సిద్ధపరచండి నాయనా. మీరు ప్రాణ ఆత్మ శరీరాలు సిద్ధపరచండి ప్రభువా. మీ విద్యాహాన్ని పుట్ యువర్ వర్డ్స్ ఆన్ మై మీ హస్తంతో నన్ను కప్పి మీ మాటలు నా పెదవుల మీద ఉంచండి. దిస్ వర్డ్స్ బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు us. ఈ మాటలు ఈ వాక్యము గొప్ప ఆశీర్వాదకరంగా చేయండి తండ్రి. నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రే. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆల్ సేడ్ ఆమేన్. 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 Hallelujah. Hallelujah. Praise God. Praise the Lord. Praise the Lord. Praise the Lord. I welcome you in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. How are you doing? సంగమా మీరంతా బాగున్నారా? I believe you are doing good. మీరంతా బాగున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. Amen. Amen. Already God's presence, the cloud has covered your home. దేవుని సన్నిధి ఆ మేఘం ఇదివరకే మీ గృహాల మీద నిలబడి ఉన్నది. You have felt the presence of God. ఆయన సన్నిధిని మీరు నిజంగా అనుభవిస్తూ ఉన్నారండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. God is God who comes down. మన దేవుడు మన మధ్యకు దిగి వచ్చే దేవుడు అండి. When we call upon him. మనము మర పెట్టినప్పుడు మన మధ్యలోకి దిగి వచ్చే దేవుడు ఆయన. Please come and sit down, right? దయచేసి అంతా ఒక చోట కూర్చోండి. Open your Bibles. మీ బైబిల్ గన్ను తెరవండి. Open your books. మీ పుస్తకాలు తెరవండి. Right? Table is ready, bread and wine. అదే విధంగా ప్రభు బలం సిద్ధపరచుకున్నారండి. ప్రభు శరీర రక్తాలు సిద్ధపరచుకున్నారా? That is a great what I say is the life to us. నిజంగా అది మనకు జీవం ఇచ్చే ఆహారమై ఉన్నదండి. Amen. Amen. Praise God. Praise the Lord. Open your Bibles to book of Exodus. బైబిల్ గ్రంథాలు తెరవండి. నిర్గమకాండము chapter 3 verses 14. మూడవ అధ్యాయము 14వ వచనం చదువుదామండి. Let's all read together. అందరూ కలిసి చదువుదామండి. మూడవ అధ్యాయము 14వ వచనం నిర్గమకాండము. Exodus 3:14. నిర్గమకాండము మూడవ అధ్యాయము 14వ వచనం. Right? Shall we read? చదువుదామండి అందరూ. అందుకు దేవుడు, God replied to Moses, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాడు. This is what you are to say to the Israelites. ఉండునను వాడు మీ యొక్కకు నన్ను పంపినని నువ్వు ఇజ్రాయేలీతో చెప్పవాలి నేను. ఆమేన్. ఆమేన్.
This is a word we are learning from past weeks. గడిచిన కొన్ని వారాలుగా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. The one who said that I am who I am. నేను ఉన్నవాడను అనువాడనని మోషేతో ఎవరైతే చెప్పారో. The same God came down. అదే దేవుడు భూమి మీదకి దిగి వచ్చి. And he said. అంటూ ఉన్నాడు ఇక్కడ. I am the bread of life. నేనే జీవాహారమును అంటూ ఉన్నాడు. I am the light. నేనే వెలుగై ఉన్నాను. I am the door. నేనే ద్వారమునై ఉన్నాను. I am the good shepherd. నేను మంచి కాపరిని అంటూ ఉన్నాడు. I am the resurrection and life. నేనే పునరుత్థానమును జీవమును అంటూ ఉన్నాడు. I am the way, life and truth. నేనే మార్గమును సత్యము జీవమును అంటూ ఉన్నాడు. I am the true wine. నేనే నిజమైన ద్రాక్షావల్లి నేను. హల్లెలూయా. ఆ దేవుడండి అంటూ ఉన్నాడు. అదే దేవుడు ఇక్కడ. ఆమేన్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. ఇస్ జీసస్ క్రైస్ట్. ఆయనే మరెవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. లెర్న్ అబౌట్ హి సెడ్ ఐ యామ్ ది బ్రెడ్. నేను జీవాహారమును అన్నది నేర్చుకున్నాను. ఐ యామ్ ది లైట్. నేను వెలుగై ఉన్నాను అన్నది నేర్చుకున్నాను. లాస్ట్ వీక్ హి సెడ్ ఐ యామ్ ది డోర్. గడిచిన వారంలో నేనే గొర్రెలకు ద్వారమును అన్న వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. దిస్ వీక్ యు ఆర్ గోయింగ్ టు సీ. ఈ వారము జీసస్ సెడ్ ఐ యామ్ ది గుడ్ షెపర్డ్. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటూ ఉన్నాడండి యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఐ యామ్ ది గుడ్ షెపర్డ్. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటూ ఉన్నాడు. గో టు జాన్ చాప్టర్ 10 వర్సెస్ 11. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చూద్దామండి. జాన్ చాప్టర్ 10 వర్సెస్. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. ఇట్ సెడ్ ఐ యామ్ ది గుడ్ షెపర్డ్. ది గుడ్ షెపర్డ్ లేస్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ ది షీప్. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. When I said I am, when I say good shepherd, when I meditated this, I was reminded by the Lord. I went 17 years back. ఈ నేను గొర్రెలకు మంచి కాపరిని అని దేవుని వాక్యాన్ని బోధించాలని ప్రభు సన్నిధిలో నేను కనబెడుతూ ఉన్నప్పుడు దేవుడు 17 సంవత్సరాల క్రితం నన్ను వెనక్కి తీసుకుపోయి ఆ సంగతులు నాకు జ్ఞాపకంలోకి తెచ్చాడండి. తెలుసండి మీకు ఆ మినిస్ట్రీ నేమ్ ఇస్ గుడ్ షెపర్డ్. మన పరిచర్య పేరు కూడా గుడ్ షెపర్డ్ పరిచర్య అండి. గుడ్ షెపర్డ్ మినిస్ట్రీ అంటాం మనం. గాడ్ కాల్ మీ. దేవుడు నన్ను పిలిచినప్పుడు టు స్టార్ట్ ది మినిస్ట్రీ. ఈ పరిచర్య ప్రారంభించమన్నాడు. ఐ వాస్ వెయిటింగ్ అపాన్ ది లార్డ్ వన్ డే. ఆ సమయంలో ప్రభు సన్నిధిలో ఒక రోజు వేచి ఉన్నాను నేను. వాట్ నేమ్ కెన్ ఐ పుట్ ఫర్ దిస్ మినిస్ట్రీ. ఈ పరిచర్యకి ఏం పేరు పెట్టాలి ప్రభు అని ఎదురు చూస్తూ ఉన్నాను. నేను ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉండగా వన్ డే మై ఐస్ వే బీన్ ఓపెన్డ్ అప్. ఒక రోజు నిజంగా నా కండులు తెరవబడ్డాయండి. అండ్ ఐ సా విజన్. నేను ఒక దర్శనం చూశాను. దట్ జీసస్ సెడ్ ఎ పారబుల్ దట్ ఎ షెపర్డ్ హూ వాస్ షెపర్డింగ్ హిస్ ఫ్లాక్స్ హిస్ షీప్ రైట్ అండ్ వన్ వాస్ వెంట్ అవుట్ మీన్స్ మిస్డ్ హీ లెఫ్ట్ హిస్ 99 షీప్ ఇన్ వన్ ప్లేస్ అండ్ హీ వెంట్ అండ్ సర్చ్డ్ ఫర్ దట్ వన్ షీప్. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక ఉపమానం నాకు ఆ సమయంలో దేవుడు జ్ఞాపకం తెచ్చాడండి. ఒక కాపరి 100 గొర్రెలు ఉంటుండగా ఒక గొర్రె తప్పిపోయినప్పుడు 99 గొర్రెలను వదిలిపెట్టి తప్పిపోయిన ఒక గొర్రె కోసం వెతుకుతూ వెళ్ళిన ఆ ఉపమానము దేవుడు నాకు జ్ఞాపకం తెచ్చాడు. దిస్ షీప్ వాస్ బీన్ కాట్ అప్ ఇన్ ది బుష్. అనగా ఆ తప్పిపోయిన గొర్రె ఆ ముల్ల పొదల్లో చిక్కుపడిపోయిందండి. సో ది షెపర్డ్ గోస్ డౌన్ దేర్ వెళ్ళి ఈ కాపరి అక్కడికి వెళ్ళి అండ్ హి బెండ్ అండ్ టేక్స్ దట్ షీప్ ఫ్రమ్ దట్ బుష్. ఆ ముల్ల పొదల్లో పడిన ఆ గొర్రెను తీసుకున్నాడండి చేతులతో. ఐ సా దట్. నాకు ఆ దర్శనం కనిపించింది. వెన్ ఐ సా దట్ నేను దాన్ని చూసినప్పుడు దిస్ వర్డ్ కేమ్ ఐ యామ్ ది గుడ్ షెపర్డ్. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్న మాట నాకు జ్ఞాపకం వచ్చింది. సో దెన్ ఐ రియలైజ్డ్ గాడ్ వాంట్స్ దిస్ నేమ్ టు బి put for this ministry. అప్పుడు ఈ పరిచర్యకు గుడ్ షెపర్డ్ పరిచర్యలు పెట్టాలి అని దేవుని తలంపు ఉద్దేశమైనదని నాకు అర్థమైందండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జీసస్ ఇస్ గుడ్ షెపర్డ్. యేసు ప్రభు గొర్రెలకు మంచి కాపరి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో వి ఆల్ ఆర్ ఇస్ షీప్ ఇన్ హిస్ ఫ్లాక్. మనమందరూ కూడా ఆయన మందలో గొర్రెలమై ఉన్నామండి. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆమేన్. లాస్ట్ వీక్ హి సెడ్ హి ఇస్ ది డోర్. గడిచిన వారం ఆయన అన్నాడు నేను గొర్రెలకు ద్వారమునై ఉన్నాను. And now he says I am the good shepherd. ఇప్పుడు అంటున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని అని. ఆమేన్. ఆమేన్. If the shepherd is good and he's shepherding his flock in a right way, the sheep will be so protected in that shepherd's hand. చూడండి కాపరి గనక మంచివాడైండి దాన్ని బాగా కాచుకుంటూ దాన్ని మేత మేయించినట్లయితే ఆ కాపరి చేతుల్లో ఆ గొర్రెలన్నీ సురక్షితంగా క్షేమంగా ఉంటాయండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. So that's what we are going to learn today. అదే ఈ రోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. Praise God. Praise the Lord. Hallelujah. Hallelujah. So you need not worry about anything. కాబట్టి దేని గురించి మీరు చింతించనక్కర్లేదండి. Because you are in the flock of Jesus. ఎందుకంటే యేసు ప్రభు మందలో మీరు చేర్చబడ్డారు కాబట్టి. And he is the good shepherd. ఆయనే మనకు మంచి కాపరి అయి ఉన్నాడు. And no one can snatch you out of from his hand. ఆయన చేతిలో నుంచి నిన్ను ఎవ్వడు కూడా దొంగిలించలేడు. Praise God. Praise the Lord. What the good shepherd does. మంచి కాపరి ఏం చేస్తాడు?
ఏంటంటే if you go to psalm 23 23వ కీర్తన గనుక మనం చూసినట్లయితే psalm 23 23వ కీర్తన అండి from verses 1 to 6 ఒకటి నుంచి ఆరు వచనాలండి it has wonderful verses there అద్భుతమైన లేఖనాలండి ఇవి if it is time we are going to meditate on verse by verse because it gives great many meanings in it devudu ganaka anumatinchinatlayite ee lekhanalanu vachanam vembadi vachanam kuda dhyanichalani na vaanchayana endukante adbhutamaina antarartham ee vakyallo daagindadandi amen so you can be strong in this flock of Jesus aa vidhanga manam dhyanichinatlayite devuni mandalanu balavantuduga untavu so 23:1 says 23va adhyayam okata vachanam antundi the Lord is my shepherd yehova na kaapari antu unnadu there is nothing I lack naaku lemi kalagadu antu undi amen amen the first verse said madati vachanam david said daavidu kirtana kaala antu unnadu the Lord is my shepherd yehova naaku kaapari antu unnadu totally it depended on the Lord anaga aina poorthiga prabhu minda aadhara padtu unnattuga kanapadtu unnadi it's a famous song in the Bible right manakandaru telusandi kirtana chaala andariki telisina kirtana adi hallelujah amen everyone in the Sunday school we used to learn and even we confess the verses are on our lips right manakandariki chinna punnunchi kuda Sunday school nunchi kuda ee kirtana నేర్చుకుని ఉంటారు చాలా మందికి కంఠపాఠంగా కూడా ఈ కీర్తన కీర్తన ఇవన్నీ కూడా బాగా ఈవెన్ టుడే ఐ రీడ్ ఎవ్రీ డే సామ్ 23 ఈ రోజు కూడా నేను 23వ కీర్తన ప్రతిరోజు సామ్ 91 91వ కీర్తన ప్రతిరోజు సామ్ 27 27వ కీర్తన నేను అలా చదువుతాను ఆమేన్ ప్రైజ్ గాడ్ ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీ డే ప్రతిరోజు దాన్ని జ్ఞాపకం చేసుకొని చదువుతాను ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ఆమేన్ ఆమేన్ సో వెన్ యు హౌ మచ్ యు టేక్ ద వర్డ్ సో మచ్ యు విల్ బి బ్లెస్డ్ ఎంతకైతే వాక్యాన్ని తీసుకుంటామో లోపలికి అంతగా మనం ఆశీర్వదించబడతాము ఆమేన్ నాట్ ఓన్లీ టేకింగ్ బట్ meditating and walking according to it చదవడం మాత్రమే కాదు గాని దాన్ని ధ్యానం చేస్తూ దాని ప్రకారం జీవించడం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది So when David said the Lord is my shepherd దావీదు అంటున్నాడు ఇక్కడ యెహోవా నా కాపరి అంటున్నాడు It says it is safety under him చూడండి నా కాపరి అని చెప్తున్నప్పుడు ఆయనకు గొప్ప నాకు రక్షణ ఉంది ఆ కాపరి కింద అని అర్థం హల్లెలూయా When Jesus said I am good shepherd యేసు ప్రభు అంటున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని అని And all our believers should know you have safety in him ఇప్పుడు విశ్వాసులందరూ ఒక విషయం గ్రహించాలి యేసయ్య నేను గొర్రెలకు మంచి కాపరిని అంటూ ఉన్నాడంటే మనకందరికి ఆ కాపరి కింద భద్రత ఉంది ఇఫ్ యు గో టు జాన్ చాప్టర్ 10 యోహాన్ సువార్త 10వ అధ్యాయము వర్సెస్ 1 ఒకటో వచనమండి ఐ అష్యూర్ ఎనీవన్ హూ డజంట్ ఎంటర్ ద షీప్ పెన్ బై ద డోర్ బట్ క్లైమ్స్ ఇన్ సమ్ అదర్ వే ఇట్స్ ఎ థీఫ్ అండ్ ఎ రోబర్ గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశించక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడునై ఉన్నాడు సో హి స్టార్టెడ్ టెల్లింగ్ ఫ్రమ్ 1 వర్స్ టు 11th వర్స్ ద 11th వర్స్ హి సెడ్ ఐ యామ్ ది గుడ్ షెపర్డ్ మొదటి వచనం నుంచి ఈ విధంగా చెప్పుకుంటూ వస్తే 11వ వచనంలో అంటూ ఉన్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని అంటూ ఉన్నాడు ఆమేన్ ఆమేన్ సో దేర్ ఇస్ సేఫ్టీ ఇన్ హిమ్ ఆయనలో నీకు భద్రత ఉన్నదండి ఫర్ ఇస్ ఇన్ దిస్ ఫ్లాక్ వేర్ హి కీప్స్ ఇన్ ద రూమ్ ఆర్ సమ్వన్ ఎల్స్ రైట్ that room doesn't have door because he is the door there chudandi aa gorrela doddiki aa adi dwaram anedi edu undadandi aayane aa doddiki dwaram ayi unnadu amen amen if the robber wants to enter he should means overcome he must come over him chudandi kabatti donga evadain raavalante ee dwaram gunda raaledu gaani goda ekki dukki vastadandi amen amen because he is in the door endukante ద్వారం ఆయనే ఉన్నాడు ద్వారంలో ఆయనే ఉన్నాడు కాబట్టి దొంగ ద్వారంలో నుంచి రాలేడు ఆమేన్ ఆమేన్ అండ్ నో అదర్ అనిమల్ కెన్ ఎంటర్ ఇన్సైడ్ అంతేకాకుండా ఏ క్రూర జంతువు కూడా ఆ లోపలికి వెళ్ళలేదండి వాంట్ టు ఎంటర్ దే షుడ్ క్రాస్ జీసస్ ఎందుకంటే ఆ మంద లోపలికి దూరాలి అంటే యేసుప్రభుని దాటుకొని వెళ్ళాలి అండి దట్ ఇస్ ద సేఫ్టీ వి హావ్ కాబట్టి అటువంటి గొప్ప భద్రత ఆ కాపరి కింద మనకు ఉన్నది ఐసయ్యా చాప్టర్ 40 వర్సెస్ 11 యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనం చూద్దామండి He protects his flock like a shepherd. He gathers the lambs in his arms and carries them in the fold of his garment. He gently leads those that are nursing. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును ఆమేన్ ఆమేన్ ఇట్ సెడ్ హి ప్రొటెక్ట్స్ హిస్ ఫ్లాక్ లైక్ ఎ షెపర్డ్ చూడండి ఆ మందను ఆ కాపరి వలే ఆయన కాపాడతాడు హి సెడ్ హి ఇస్ ఎ షెపర్డ్ రైట్ ఆయన మంచి కాపరి అండి హి గ్యాదర్స్ ద లామ్స్ ఇన్ హిస్ ఆర్మ్స్ చూడండి చిన్న చిన్న గొర్రె పిల్లలను తన రొమ్మున కూర్చుకుంటాడంట అండ్ క్యారీస్ దెం ఇన్ హిస్ గార్మెంట్ ఫోల్డ్ దెం ఇన్ హిస్ గార్మెంట్ అంతేకాకుండా వాటిని ఆయనే మోసుకొని పోతాడంట కొన్ని
it said he folds them in his as see the shepherd has his garment, he take that small ones and put it in his garment and covered and he takes them. Kapar em chestadante appude puttina chinna alegalni em chestadante tana chinna vastramlo chutti tana romana aninchukoni nadchukuntu pothu untadu. He makes the those mothers right gently he lead ade vidhanga avidhanga thallulaina vaatini nemmadiga nadipinchukuntu teeskeltadandi. What a God we have. Entha goppa devudandi yana. How much he takes care. Entha shraddha vahistu unnadandi yana. As a father takes care of his children, he takes care. Oka tandri tana pillala patla ee vidhanga aithe aalochistadu antaga nee gurinchi aalochistunnaru. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. So in him ainalo we have safety, manaku bhadrata unnadi. That is shepherd. Amen. Adenandi kaapari chese pani. He is not a rented shepherd. Chudandi ayana edo jeetagaadu kaadandi, jeetaganiki jeetaga jeetam kosam vachina kaapari kaadu ayana. Because he is the shepherd for us, he gave his life for us. Ayana manchi kaapari kabatti manchi kaapari em chestadante tana gorrela kosam ప్రాణం పెట్టేకి రెడీగా ఉంటాడు. Praise God. Praise the Lord. Hallelujah. Hallelujah. See David said. దావీదు అంటున్నాడు. When a bear and a lion came and attacked my sheep, I went running them and I killed them and brought back that sheep from the mouth of lion and the bear. దావీదు అంటున్నాడు అయ్యా నేను మంద కాస్తూ ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి సింహం వచ్చి నా గొర్రె పిల్లను పట్టుకొని వెళ్తుంటే దాన్ని పోరాడి నేను దాని నోటి నుంచి ఆ పిల్లను గొర్రె పిల్లను విడిపించి కాపాడాను అంటూ ఉన్నాడు. దట్ ఇస్ షెపర్డ్. మంచి కాపరి చేసే పని. హల్లెలూయా. హల్లెలూయా. సో జీసస్ యేసు ప్రభు ప్రొటెస్ట్ బ్యాక్ ఫ్రమ్ ది హ్యాండ్ ఆఫ్ సాతాన్. సాతాన్ చేతిలోంచి ఆ గొర్రె పిల్లని నిన్ను లాగివేస్తూ ఉన్నాడు. హి టుక్ ఆల్ ది కర్సెస్ అపాన్ హిమ్. ఆ కర్సెస్. మన శాపమంతటి ఆయన మీదకి వేసుకున్నాడండి ఈ కాపరి. ఆమేన్. ఆమేన్. హి నీల్డ్ ఇట్ టు ది క్రాస్ ఆల్ ది ఆర్ డాక్యుమెంట్స్. మనకు వ్యతిరేకంగా ఉన్న పత్రమును సిలువకు మేకులతో కొట్టాడండి. ఆమేన్. ఆమేన్. హి నెవర్ లెఫ్ట్ us. ఆయన మనల్ని విడవలేదండి. టుడే హూఎవర్ ఇస్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ను మీరు ఎవరైనా చూస్తూ ఉండవచ్చు. జీసస్ ఇస్ యువర్ షెపర్డ్. యేసు ప్రభు గనుక నీకు కాపరిగా ఉన్నట్లయితే యు హావ్ సేఫ్టీ ఈవెన్ ఇన్ దిస్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ ఇన్ ది వరల్డ్. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉన్నా కూడా నీకు భద్రత ఉన్నది. హి డజంట్ మేక్స్ హిస్ ఫ్లాక్ టు గో హియర్ అండ్ దేర్. తన మందను అటు ఇటు చెదిరిపోయేటట్లుగా వదిలివేసేవాడు కాదు ఈయన. ఆమేన్. ఆమేన్. జెంట్లీ లీడ్స్ దెం. మెల్లగా నడిపిస్తాడు నిన్ను. హి క్యారీస్ దెం ఇన్ హిస్ గార్మెంట్. రొమ్మున ఆనించుకొని బట్టలు పెట్టుకొని నడిపిస్తాడు. హి టేక్స్ దెం ఇంటు హిస్ ఆర్మ్స్. తన భుజంలో తన కౌగిట్లో తీసుకొని నడిపిస్తాడు. దేర్ ఇస్ సేఫ్టీ ఇన్ హిమ్. ఆయనలో నీకు భద్రత ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హౌ మచ్ సేఫ్టీ, హౌ మచ్ కన్సర్న్ హి ఇస్. ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన నీ పట్ల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Once Jesus healed a blind man. ఒకసారి యేసు ప్రభువారు ఒక గుడ్డివాడిని స్వస్థపరిచాడండి. And afterwards the people came to know that he was healed. తర్వాత గుడ్డివాడు స్వస్థత పొందుకున్నాడని అంత మొత్తం తెలిసిపోయింది ఊరంతా. And he said Jesus healed me. ఆ గుడ్డివాడు చెప్పాడు ఎవరు స్వస్థపరిచాడయ్యా నిన్న అంటే యేసు ప్రభువు నన్ను స్వస్థపరిచాడండి. So the Pharisees and the elders got angry, threw them out from the synagogue. ఆ పరిసయ్యులు సద్దూకయ్యులు అంతా కూడా ఎట్లా స్వస్థపరిస్తాడు నిన్న అని చెప్పేసి వాడిని సమాజ మందిరంలోంచి వెలివేశారండి. Amen. Amen. The Bible says Jesus found him. యేసు ప్రభువారు ఆ గుడ్డివాని వెతుక్కుంటూ వెళ్ళి వాని కలుసుకున్నాడు. దేర్ ఇస్ సేఫ్టీ ఇన్ హిమ్. చూడండి ఆయనలో ఎంత భద్రత ఉందండి. ఈవెన్ ద వరల్డ్ మే రిజెక్ట్ యు. లోకమంతా నిన్ను తృణీకరించవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ మే రిజెక్ట్ యు. నీ కుటుంబ సభ్యులు నిన్ను తిరస్కరించవచ్చు. బట్ గాడ్ టేక్స్ కేర్ ఆఫ్. కానీ దేవుడే నీ పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు. ఈవెన్ టుడే ఈ రోజు కూడా ద పీపుల్ హావ్ బీన్ అటాక్డ్ బై ద వైరస్. ప్రజలంతా కూడా ఈ వైరస్ తెగులు చేత బాధపడుతూ ఉన్నారు. నాట్ ఈవెన్ హిస్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ గోయింగ్ near to him. ఆ విధంగా బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి చనిపోతున్న వాళ్ళ దగ్గర కుటుంబ సభ్యులు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉందండి. ఎంత అపాయకరమైన దినాలు కదండి. Wife is not going near to husband, husband is not going to near wife, children's, these are the days. భార్య ఆ విధంగా సఫర్ అవుతున్న భర్త దగ్గరికి వెళ్ళలేకుంది, భర్త భార్య దగ్గరికి వెళ్ళలేకున్నారు, పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేని దినాల్లో మనం ఉన్నామండి. I tell you, నేను చెప్తూ ఉన్న మాట, you have a great shepherd. నీకు ఒక మంచి కాపరి ఉన్నాడు. You have safety in him. ఆయనలో నీకు గొప్ప భద్రత ఉంది. He will not reject you. ఆయన నిన్ను ఏమాత్రం తృణీకరించడు. He will take you into his arms. తన రొమ్మున ఆ చేతుల్లో తీసుకుంటాడు. He will take you into his bosom. ఆయన తన కౌగిట్లో నిన్ను ఆనుకొని నడిపిస్తాడు. He will fold you in his garment. తన
వస్త్రముతో నిన్ను చుట్టుకొని ఆయన కౌగిలిలో ఉంచుకుంటాడు. హీలింగ్ ఇన్ హిస్ గార్మెంట్. ఆయన వస్త్రము కింద నీకు స్వస్థత ఉన్నది. 12 ఇయర్స్ ఓల్డ్ 12 ఇయర్స్ ఎ వుమన్ హూ హాడ్ ఎ బ్లడ్ ఇష్యూ వెంట్ అండ్ టచ్ ద గార్మెంట్ ఆఫ్ జీసస్ ఇన్స్టెంట్లీ షీ వాస్ హీల్డ్. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసు ప్రభువారి రక్త వస్త్రపు చెంగు ముట్టగానే వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. సో వెన్ హీ కవర్స్ యు ఇన్ దిస్ గార్మెంట్ దేర్ ఇస్ హీలింగ్. ఆయన తన వస్త్రంతో నిన్ను కప్పి తన కౌగిట్లో ఉంచుకున్నప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. Hallelujah. My dear church. నా ప్రియ సంఘమా. My dear brother and sister. నా ప్రియ సహోదరి సహోదరుడా. I am the good shepherd. అంటున్నాడు యేసయ్య నేను గొర్రెలకు మంచి కాపరిని. So you have safety in him. ఆయనలో నీకు మంచి భద్రత ఉన్నది. Hallelujah. No safety in the world. లోకములో ఎక్కడ భద్రత లేదండి. Wherever you are you cannot have safety. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ క్షేమం లేదండి. But there is safety in Jesus. యేసు ప్రభులో మాత్రమే నీకు భద్రత ఉన్నది. There is safety in his bosom. యేసయ్య కౌగిట్లో ఒక్కటే నీకు భద్రత ఉన్నది. There is safety in his word. ఆయన వాక్యములోనే నీకు భద్రత ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. కమ్ టు హిమ్ టుడే. ఈ రోజు ఆయన దగ్గరికి రా. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. ది సెకండ్ వర్డ్స్ డేవిడ్ సెడ్. కీర్తనకారుడు అంటున్నా రెండో మాట. ది ఫస్ట్ చాప్టర్ వర్సెస్ 1 అండ్ సెకండ్ పార్ట్ 23 లోనే 1. ది లార్డ్ ఇస్ మై షెపర్డ్ దేర్ ఇస్ నథింగ్ ఐ లాక్. యెహోవా నాకు కాపరి కాబట్టి నాకు లేమి కలగదు అంటూ ఉన్నాడు. సో హి సెడ్ నథింగ్ ఐ లాక్. నాకు ఏ కొరత ఉండదండి అంటూ ఉన్నాడు. సో ది సెకండ్ వన్ ఇస్ సప్లై. హి విల్ సప్లై ఎవ్రీథింగ్ ఫర్ యు. అనగా ఆ మంచి కాపరి నీకు సమస్తాన్ని సమకూరుస్తాడు. ఆయనే నీకు అందిస్తాడండి. ది వర్స్ ఇస్ 1 ఫస్ట్ పార్ట్ సేస్ is your safety. The second part says he supplies everything to you. మొదటి భాగంలో అంటున్నాడు ఆయన నీకు భద్రత అంటున్నాడు. రెండవ భాగంలో మొదటి వచనంలో ఆయనే నీకు సమకూర్చేవాడు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. The shepherd, ఈ మంచి కాపరి, he supplies everything to the flock. మంద కావాల్సిన సమస్తాన్ని కూడా ఆయనే సమకూర్చేవాడండి. హి విల్ నాట్ మేక్ ద ఫ్లాక్ టు హంగర్. ఆ యొక్క మందను ఆకలితో పస్తు ఉండేటట్టుగా చేయడండి. హి ఇస్ నాట్ ద వన్ హూ డజంట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. వాటిని గురించి పట్టించుకోకుండా ఉండేవాడు కాదండి ఆయన. దట్స్ వై ద సామ్ ఇస్ సే. అందుకే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అభిషేకంతో ఈ పాటను రాశాడండి ఆయన. దేర్ ఇస్ నథింగ్ ఐ లాక్. ఆయనలో నాకు ఏ కొరత లేదు అంటూ ఉన్నాడు. టుడే ఐ టెల్ యు. ఈ రోజు నేను చెప్తున్న మాట, హూ ఫాలోస్ జీసస్, ఎవరైతే యేసు ప్రభువును వెంబడిస్తారో, హూ బిలీవ్స్ ఇన్ జీసస్, యేసయ్య మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యు విల్ హావ్ నథింగ్ లాకింగ్. నీకు ఏ కొరత కూడా ఏర్పడదు. ద లార్డ్ విల్ మీట్ ఆల్ యువర్ నీడ్స్. ప్రభువే నికర అక్కర్లన్నింటినీ తీర్చువాడు. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. యు బిలీవ్ దిస్ వర్డ్. మీరు గనుక ఈ మాటలు నమ్మినట్లయితే, హల్లెలూయా. హల్లెలూయా. హి విల్ మీట్ యువర్ నీడ్స్. నీ అక్కర్లన్నింటినీ యేసయ్య తీరుస్తాడు. హి విల్ మీట్ యువర్ నీడ్స్. నీ అక్కర్లన్నీ యేసయ్యనే తీరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఎ వుమన్ ఇన్ సారిఫత్. సారిఫత్ లో ఉన్న ఒక విధవరాలు. అండ్ హి బిలీవ్డ్ ఆన్ Elijah and he thought that God has sent him to my house. Elia ame daggariki vachinappudu ina nijanga daivajanudu ani cheppesi aanu cherchukundandi ame. Amen. 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 Hallelujah. Hallelujah. And all are lack, right? For 3 years. Chudandi ame koratanta ellipoy 3 samvatsarala paatu. Amen. For 3 years there is full of famine. Karuvu kaalam andi 3 samvatsarala karuvulo kuda. But they not thing was lacking in ఆ ఇంటి వారికి ఏ కొరత లేకుండా దేవుడు సమకూర్చాడు. All world is in lack. ఆ దేశమంతా కూడా కరువుతో బాధపడుతూ ఉంటే ఆహారం లేదండి. But Elijah, కానీ ఏలియా, this woman, ఆ విధవరాలు, and the son, ఆమె కుమారుడు, they had the meal for 3 days, 3 times. ఆ ముగ్గురు మాత్రము వారికి 3 పూటల ఆహారం దేవుడు అందజేశాడు. She believed, that's all. ఆమె నమ్మిందండి. She thought he is my the Lord is my shepherd. యెహోవా నా కాపరి అని నమ్మిందండి. Only one roti she gave to Elijah. ఏలియాకు ఒకే ఒక అప్పం తీసుకొచ్చి ఇచ్చిందండి, అంతే, ఇంకేం చేయలేదు. ఆమేన్. ఆమేన్. 3 years. 3 సంవత్సరాల పాటు. 365 × 3. 365 × 3 అంటే ఎంత అవుతుంది? ఎన్ని రోజులు? 918. 1,090 రోజులు. 1,090 3,285 ఒక్క రోటీకి
ఒక్క రొట్టె ఇచ్చినందుకు దట్ ఇస్ సప్లై చూడండి దేవుని సమకూర్పండి ఇది హల్లెలూయా హల్లెలూయా షీ బిలీవ్డ్ ఆన్ ద షెపర్డ్ ఆ కాపరి మీద ఆమె నమ్మకం ఉంచింది దట్స్ వై షీ సెడ్ నథింగ్ ఐ లాక్ కాబట్టి హృదయగడ నాకు ఏ కొరత ఉండదు అంటున్నాడు ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా నథింగ్ ఐ లాక్ నాకు ఏ లేమి లేదు నాకు లేమి కలగదు అంటున్నాడు షీ షల్ సప్లై ఆల్ మై నీడ్స్ నా ప్రతి అవసరతను నా దేవుడు తీరుస్తాడు ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ నా ప్రియ సహోదరి సహోదరుడా జీసస్ ఇస్ ఎ గుడ్ షెపర్డ్ యేసు ప్రభు నీకు మంచి కాపరిగా ఉన్నట్లయితే దేర్ ఇస్ సేఫ్టీ నీకు భద్రత ఉంది ఆయనలో అండ్ హి కెన్ సప్లై ఆల్ యువర్ అంతే కాకుండా నీ అవసరతలన్నిటిని ఆయనే తీర్చగలడండి నథింగ్ యు లాక్ నీకు ఏ కొరత కూడా రాదు ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా బికాజ్ దేర్ ఇస్ నో లాక్ ఇన్ హెవెన్ ఎందుకంటే పరలోకంలో కొరత అనే మాటే లేదండి ప్రైజ్ గాడ్ ప్రైజ్ ద లార్డ్ దేర్ ఇస్ నో లాక్ ఇన్ జీసస్ యేసు ప్రభులో కూడా కొరత అనే మాట లేదండి ప్రైజ్ గాడ్ ప్రైజ్ ద లార్డ్ ఆమేన్ ఆమేన్ సో ఫర్ 5 loaves and 2 fishes he fed 5000 people కాబట్టి 5 రొట్టెలు 2 చేపలు 5000 మందికి ఆయన భోజనం పెట్టాడు ఆమేన్ నో లాక్ ఆయన దగ్గర కొరత లేదండి నో లాక్ ఇన్ జీసస్ యేసు ప్రభులో కొరత అన్నది లేదు హి ఇస్ యువర్ షెపర్డ్ ఆయన నీకు కాపరిగా ఉన్నట్లయితే హి విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ నీ అవసరతలన్నిటిని కూడా ఆయనే తీరుస్తాడు ఆమేన్ ఆమేన్ ద సెకండ్ వర్సెస్ 23వ అధ్యాయం 2వ వచనం అంటుంది 23 he lets me lie down in green pastures పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు ఆమేన్ ఆమేన్ దట్ షోస్ ద పీస్ ఆఫ్ గాడ్ అనగా పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేయడం అంటే నీకు సమాధానం ఇచ్చువాడు అని అర్థం అండి దేర్ ఇస్ సేఫ్టీ భద్రత ఉంది మొదటిగా దేర్ ఇస్ సప్లై రెండవది సమకూర్పు ఉంది నీకు దేర్ ఇస్ పీస్ మూడవది సమాధానం ఉంటుందండి ఆయనలో ఎంత గొప్ప దేవుడు అండి ఈయన ద షెపర్డ్ లీడ్స్ us అండ్ గివ్ us పీస్ ఆ కాపరే నిన్ను నడిపిస్తూ నీకు సమాధానం ఇచ్చువాడు హల్లెలూయా హల్లెలూయా సో హి మేక్స్ దెం లై డౌన్ ఇన్ గ్రీన్ పాస్ కాబట్టి ఆయన పచ్చిక గల చోట్ల ఈ మందను తీసుకెళ్లి అక్కడే పడుకోబెడతాడు జాన్ 10:9 యోహాన్ సువార్త 10వ అధ్యాయం 9వ వచనం చూద్దామండి ప్రైజ్ ది లార్డ్ యోహాన్ సువార్త 10వ అధ్యాయం 9వ వచనం జాన్ 10:9 ఐ యామ్ ద డోర్ ఇఫ్ ఎనీవన్ ఎంటర్స్ బై మీ he will be saved and will come in and go out and find pasture nene dwaramunu na dwara evadaina lopala praveshinchinaatla vaadu rakshinchabadina vaadai లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత మేయించుండును ఆమేన్ ఆమేన్ సో దేర్ ఇస్ పీస్ సమాధానం ఉంటుందండి కాపరి కింద గ్రీన్ పాస్చర్ పచ్చిక గల చోట్ల అనగా సిట్ డౌన్ దేర్ అనగా మీరు గనక అట్లా చోట కూర్చుంటే యు గో అండ్ లై ఈవెన్ దేర్ చూడండి ఆ గడ్డిలో బాగా పచ్చిక ఉన్న గడ్డిలో పడుకుంటే గుడ్ స్లీప్ ఎంత బాగుంటుందండి మంచి నిద్ర కలిగి వస్తుంది కదండి ప్రైజ్ గాడ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా టుడే పీపుల్ దే హావ్ ఎవ్రీథింగ్ ఈ రోజు ప్రజలకు అన్ని ఉన్నాయండి బట్ దే మిస్డ్ పీస్ కానీ సమాధానం లేదు దే టేక్ స్లీపింగ్ పిల్స్ ఇన్ ద నైట్ టు స్లీప్ పడుకోవాలంటే నిద్ర కోసం నిద్ర మాత్రలు వేసుకుంటారు హల్లెలూయా హల్లెలూయా ఈవెన్ దట్ ఇస్ ఈవెన్ ఇఫ్ హి టేక్స్ ద స్లీపింగ్ పిల్స్ ఓన్లీ 2 టు 3 అవర్స్ ఆ నిద్ర మాత్ర వేసుకుంటే కూడా ఏదో ఒక 2 గంటలు 3 గంటలు పడుతుంది అంటే ఎందుకో తెలుసా ద మైండ్ ఇస్ బీన్ టార్మెంటెడ్ మనసంత కూడా ఆ కలత చెందిడం బట్టి నిద్ర రాదు సమాధానం ఉండదండి హల్లెలూయా హల్లెలూయా సో ద ఫియర్ the anxious the torments your mind bayamu aandolana akhalata chendi manasanta nimpabadam cheta nidraleni ratralu gadaputaru you know why the antichrist when he comes he forces the people to take the mark క్రీస్తు విరోధి ప్రపంచాన్ని ఏలే సమయంలో వాడు అందర్ని తన ముద్ర వేయించుకోమని బలవంత పెడతాడండి వెరీ క్లియర్లీ ఇట్ సెడ్ ఇన్ ద బైబిల్ ఆన్ యువర్ పామ్ అండ్ ఆన్ యువర్ ఫోర్హెడ్ చాలా స్పష్టంగా ప్రకటన గ్రంథం రాయబడింది నీ నుదిటం మీద కానీ లేదంటే నీ చేతి మీద కానీ కుడి చేతి మీద కానీ వేసుకోవాల్సి వస్తుంది అది బి కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండు ఇఫ్ సమ్మన్ సేస్ వి వాంట్ టు పుట్ సంథింగ్ ఇన్ యువర్ పామ్ అండ్ యువర్ ఫోర్హెడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆర్ ఎనీథింగ్ రైట్ గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ అయ్యా మీరు దీన్ని మీ చేతికి కానీ లేదంటే మీ నుదుట కానీ ఇన్సర్ట్ చేసుకోవాలి అది ఏదైనా సరే చెప్పినట్లయితే యూ నీడ్ టు రిజెక్ట్ దట్ దాన్ని అస్సలు ఒప్పుకోకండి తిరస్కరించండి బికాజ్ దట్ ఇస్ ద సింబల్ ఆఫ్ ది యాంటీ క్రైస్ట్ ఎందుకంటే అది క్రీస్తు విరోధి యొక్క గుర్తు అయి ఉన్నది ఆమేన్ ఆమేన్ అదర్ దాన్ దట్ ఎనీథింగ్ యూ కెన్ టేక్ అది కాకుండా మరి ఏవైనా కానీ అవసరం పడితే మనం తీసుకోవచ్చు అండి ప్రైజ్ గాడ్ వాట్ ఐ సే మెనీ స్టెన్స్ లోపల స్టెన్స్ అండ్ ఫర్ చిల్డ్రన్స్ పిల్లల కోసం దే విల్ పుట్
all these injections, right? No problem. టీకాలు ఇచ్చుకోవచ్చు, పర్వాలేదు. వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు మీరు, లేదంటే కనుక వైద్యపరమైనవి ఏవైనా తీసుకోవచ్చు అండి, పర్వాలేదు. Praise God. As believers, విశ్వాసులుగా, we should not take the mark of the beast. ఆ యొక్క మృగము సంఖ్య గానీ దాని నంబర్ గానీ మనం ఏమాత్రం వేయించుకోకూడదు. You know why he takes that? ఎందుకు తీసుకొస్తాడంటే, వాడు puts a chip inside. దాంట్లో ఒక చిన్న చిప్ అమర్చి ఉంటుందండి. He will control whole your mind. ఎప్పుడైతే అది నీ శరీరంలోకి వెళ్తుందో నీ మనసునంతా కూడా వాడు స్వాధీనపరచుకుంటాడు. What Jesus said? యేసు ప్రభు ఏమన్నారండి? You need to love the Lord your God with all your heart, all your soul and all your strength. నీ పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో నీ దేవుని ప్రేమించాలి అన్నాడు. What he does is, వీడు ఏం చేస్తాడంటే, forces the people to take that mark. ఈ సంఖ్యను వేయించుకోమని ప్రజలను బలవంత పెట్టి, ఎవరైతే ఆ సంఖ్యను వేయించుకుంటారో, ఆ చిప్ ను అమర్చుకుంటారో, వాళ్ళను పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంటాడు. Means it takes total control. వేయించుకున్నప్పుడు అది పూర్తిగా వాడిని స్వాధీన, మనిషిని ఆ మనసంతా కూడా స్వాధీనపరచుకుంటాడు. That's kind of technology he has. అటువంటి టెక్నాలజీని వాడి దాంట్లో ప్రవేశపెడతాడండి. Amen. Amen. Hallelujah. Hallelujah. Praise God. Praise the Lord. Amen. Amen. So no peace. సమాధానం లేదండి. So that's why Bible says. అందుకే బైబిల్ గ్రంథం అంటుంది. In Philippians chapter 4. ఫిలిప్పీలు గ్రంథ పత్రిక 4వ అధ్యాయము. From verses 7. ఏడవ వచనం నుంచి అండి, ఫిలిప్పి. And you can go from verses 4. Chapter. Rejoice in the Lord always. I will say it again. Rejoice. Let your graciousness be known to everyone. The Lord is near. Don't worry about anything, but in everything through prayer and petition with thanksgiving. Let your requests be made known to God. And the peace of God which surpasses every thought will guard your hearts and your minds in Christ Jesus. Philippians 4:4 నుంచండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడినయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేని గురించి చింతపడకుడి గాని, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ తలంపులకు, మీ హృదయములకు కావలి ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. Don't worry about anything. దేనిని గురించి కూడా చింతపడకండి అంటున్నాడు. Give thanks to God. ప్రతి విషయమును బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించండి. Peace of God. అప్పుడు దేవుడిచ్చే సమాధానం surpasses every thought. ప్రతి ఆలోచనను అధిగమిస్తుందండి. The thought of fear. అనే భయం అనే ఆలోచన. Thought of unbelief. అపనమ్మకం అనే ఆలోచన. Thought of doubt. అనుమానం అనే ఆలోచనలు. That will come inside and torment people. అటువంటి మనుషుల్లోకి ప్రవేశించి ప్రజలను కలవర పెడుతూ ఉంటాయండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. The fear of everything, what's happening in the world. ఏం జరిగినా భయమే. లోకంలో ప్రతిదానికి భయపడే వాళ్ళు ఉంటారండి. That is why it torments you. ఆ విధంగా వేదన పడుతూ ఉంటారండి భయం చేత. But Jesus, యేసు ప్రభు మంచి కాపరి కాబట్టి ఆయన మీకు సమాధానమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. జీసస్ సెడ్, యేసు ప్రభు అన్నారు, కమ్ టు మీ, నా యొద్దకు రండి, ఐ విల్ గివ్ యు పీస్, నేను మీకు సమాధానమును ఇస్తాను అంటున్నాడు. ఆమేన్. నాట్ లైక్ ద వరల్డ్ గివ్స్, లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వను అంటున్నాడు. ఐ గివ్ మై పీస్, నా శాంతినే మీకు ఇస్తాను అంటున్నాడు. ది బైబిల్ సేస్, బైబిల్ గ్రంథం అంటుంది, ఇన్ రోమన్స్ 14:17, రోమీయులకు రాసిన పత్రిక 14:17, ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్, దేవుని రాజ్యము పానము చేయడము, భోజనం చేయడము కాదు, రైచియస్నెస్, నీతి, పీస్, సమాధానము, జాయ్ ఇన్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అంటుంది. దిస్ ఇస్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యం అంటే ఇదేనండి, పీస్, సమాధానం కలిగి ఉండడం అండి. హల్లెలూయా. హల్లెలూయా. లెట్స్ మీ లైట్ డౌన్ ఇన్ గ్రీన్ పాస్చర్స్. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు, ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తాడు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నా ప్రియ సహోదరి సహోదరా, లెట్ యువర్ జీ గాడ్ జీసస్ బి యువర్ గుడ్ షెపర్డ్. యేసు ప్రభువే నీకు మంచి కాపరిగా ఉండేటట్టు చూసుకోండి, అప్పుడు ఆయనే మీకు సమాధానం అనుగ్రహిస్తాడు. ఆమేన్. అండ్ ది సెకండ్ పార్ట్, రెండవ భాగం దాంట్లోనే, 23:2, ఇట్స్ హి లీడ్స్ మీ బిసైడ్ క్వైట్ వాటర్స్, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆమేన్. ఆమేన్. దట్ ఇస్ ఎ స్టేజ్ ఆఫ్ హార్మనీ. చూడండి, ఇది ఒక ఐక్యత అండి. శాంతికరమైన జలముల యొద్ద అనగా ఒక ఐక్యతను సూచిస్తూ ఉన్నది. ఇస్ హార్మనీ హౌ ఫ్రెండ్స్ కమ్ అండ్ మీట్ విత్ యూ అండ్ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్, రైట్? చూడండి, ఏ విధంగా స్నేహితులు ఒకరినొకరు కలుసుకొని బాగా కలుసుకుంటూ ఎటువంటి మంచి సంబంధం కలిగి, అటువంటి సంబంధం నీకు కలగజేస్తాను. జీసస్ ఇస్ ఆ ఫ్రెండ్, యేసు ప్రభువే మనకు స్నేహితుడై ఉంటాడు. జాన్ చాప్టర్ 15, యోహాన్ సువార్త 15వ అధ్యాయం, వర్సెస్ 14 టు 15, 14 నుంచి 15 వచనాలండి. యోహాన్ సువార్త, హల్లెలూయా,
Jesus said, "You are my friends if you do what I command you. I do not call you slaves anymore because a slave doesn't know what his master is doing. I have called you friends because I have made known to you everything I have heard from my Father." నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినట్ల మీరు నా స్నేహితులైందురు. దాసుడు తన యజమానుడు చేయి దాన్ని ఎరుగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను తండ్రి వలన విన్న సంగతులన్నీ మీకు తెలియజేస్తుని. ఆమేన్. ఆమేన్. See, it said he leads into still waters. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. Means there is no danger there. అనగా అపాయం ఉండదండి ఆ నీళ్ళ దగ్గర. A sheep is a kind of animal. It always it's frightened. It's always walk in fear. గొర్రెపిల్ల ఎటువంటి జంతువు అంటే భయపడుతుందండి. చిన్న వాటికి కూడా భయపడే ఒక చిన్న జంతువు అండి. మనం కూడా అటువంటి విధంగా ఏం జరిగినా ఏం విన్నా కూడా భయం అనేది మనకు కలుగుతుందండి. గాడ్ నోస్ దట్ హౌ వి ఆర్ దేవుడు మనం ఎంత బలహీనలో నిజంగా ఆయన ఎరిగి ఉన్నాడండి. దట్ ఇస్ వై హి డజంట్ టేక్ టు ద వాటర్స్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ వెరీ ఫాస్ట్లీ రైట్. కాబట్టి వేగంగా ప్రవహించే నీళ్ళ దగ్గరికి ఈ గొర్రెలను తీసుకుపోడండి. దే కెనాట్ స్టాండ్ దేర్. అక్కడ నిలబడలేవండి. ఆ వేగానికి పారిపోతాయి ఆ గొర్రెలు. బట్ స్టిల్ వాటర్. మెల్లగా చిన్న పారే వాటర్. ఆగి ఉన్న మెల్లగా పారే నీళ్ళ దగ్గరికి. దట్ ఇస్ ఆ జీసస్ ఇస్ ఆ ఫ్రెండ్. చూడండి యేసు ప్రభు అటువంటి స్నేహితుడిగా మనతో ఐక్యత కలిగి ఉంటాడండి. హి లీడ్స్ అస్ స్టిల్ వాటర్. దేర్ ఇస్ నో డేంజర్. ఆ నీళ్ళ దగ్గర ఏ ప్రమాదం జరగదండి. హల్లెలూయా. హల్లెలూయా. సో బైబిల్ సేస్ జీసస్ ఇస్ అవర్ ఫ్రెండ్. యేసు ప్రభు మనకు స్నేహితుడని దేవుని వాక్యం అంటుంది. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆమేన్. It said he leads me in quiet waters. It's a harmony of a friend. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించునారని మాటకు అర్థం ఏంటంటే ఆయనే మనకు స్నేహితుడుగా ఐకమత్యం కలిగి ఉంటాడు మనతో. ప్రైజ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. And 23:3 says 23వ అధ్యాయమే మూడో వచనమండి. He renews my life. He leads me along the right paths for his name's sake. నా ప్రాణమునకు ఆయన సేత తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. He restores my life. నా ప్రాణమునకు ఆయనే నెమ్మది కలగజేస్తాడు. He restores my soul. నా ప్రాణముకు నెమ్మది కలగజేస్తాడు. That's the fifth one is healing. అనగా స్వస్థత పరుస్తాడు అని అర్థమండి. ఐదో మాట. Psalm 103 103వ కీర్తన verses 3 మూడవ వచనం చూద్దామండి. 103 He forgives all your sin and he heals all your diseases. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆమేన్. ఆమేన్. హి రిస్టోర్స్ మై సోల్. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. వెన్ యువర్ సోల్ ఇస్ రిస్టోర్డ్. చూడండి నీ ప్రాణం గనక నెమ్మదిగా ఉన్నట్లయితే. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. హోల్ బాడీ విల్ బి హీల్డ్. నీ శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దిస్ ఇస్ ద టైం ది గుడ్ షెపర్డ్ విల్ రిస్టోర్ యువర్ సోల్. ఈ సమయంలో ఈ మంచి కాపరి నీ ప్రాణమునకు సేద తీర్చేవాడై ఉన్నాడు. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. సీ ది బైబిల్ సేస్ హియర్. చూడండి బైబిల్ గ్రంథం అంటుంది. ఇట్ సేస్ ఇన్ జాన్ 3rd జాన్ వర్సెస్ 2 యోహాను రాసిన మూడవ పత్రిక రెండవ వచనమండి. ఇట్ సేస్ ఇఫ్ యువర్ సోల్ ప్రాస్పర్స్ డియర్ ఫ్రెండ్ ఐ ప్రే దట్ మే యు మే ప్రాస్పర్ ఇన్ ఎవ్రీ వే అండ్ బి ఇన్ గుడ్ హెల్త్ జస్ట్ యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్. ప్రియుడని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఆమేన్. వెన్ యువర్ సోల్ ప్రాస్పర్స్ ప్రియుడ నీ మనసు వర్ధిల్లుచున్నట్లయితే సోల్ ఇస్ హీల్డ్. నీ మనసు గనక నీ ప్రాణం స్వస్థత పడినట్లయితే హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. యు విల్ బి హీల్డ్ ఇన్ యువర్ బాడీ. నీ శరీరం అంతా కూడా స్వస్థత కలుగుతుంది అంటూ ఉన్నాడు. యు షుడ్ నో దిస్. ఇది తెలుసుకోండి. ఆమేన్. ఆమేన్. బికాజ్ యువర్ హోల్ బాడీ అండ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్ డిపెండ్స్ ఆన్ వాట్ యు హౌ యు థింక్. నీ శరీరం అంతా కూడా లేదంటే నీ ప్రతి విధమైన ఆశీర్వాదం అంతా కూడా నీ ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంది. రోమన్స్ 12:2 సేస్ రోమీల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం అంటుంది. ఇట్ సేస్ లైక్ దిస్. ఈ విధంగా అంటుంది రోమీల్ 12:2. డు నాట్ బి కన్ఫర్మ్డ్ టు దిస్ ఏజ్ బట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్ సో దట్ యు మే డిసర్న్ వాట్ ఇస్ ది గుడ్ pleasing and perfect will of God. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము చెందుడి అంటూ ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. See it says అంటుంది ఇక్కడ లేఖనము renewing of your mind. నీ మనసును నూతన పరచుకోవాలి అంటూ ఉన్నాడు. When your mind is renewed. నీ మనసు ఎప్పుడైతే నూతన పరచబడుతుందో soul is healed. నీ ప్రాణం ఎప్పుడైతే స్వస్థ పొందుతుందో praise God. Praise the Lord.
mortal body will be healed. నీ శరీరం అంతటికి స్వస్థత కలుగుతుందండి. ఆమేన్. ఆమేన్. If you take out all the wrong thinkings in your mind, నీ మనసులోంచి వ్యతిరేకపు ఆలోచనలన్నీ తీసేసినట్లయితే you will be healed. నువ్వు స్వస్థత పొందుకుంటావు. As good shepherd, గుడ్ ఈ మంచి కాపరి ఏం చేస్తాడంటే he will restore your soul. నీ ప్రాణమును సేద తీరుస్తాడు. By his word. ఆయన వాక్యం ద్వారా నిన్ను ప్రాణముకు సేద తీర్చి నీకు నిమ్మలం కలగజేస్తాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. ది బైబిల్ సేస్ దేవుడంటాడు యు నీడ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ద్వారాత్రములు ధ్యానించాలి. యు నీడ్ టు టేక్ ద వర్డ్ ఇన్ యువర్ సోల్. నీ మనసంతా ఈ వాక్యముతో నింపుకోవాలి. దెన్ యువర్ సోల్ ఇస్ హీల్డ్. అప్పుడు నీ ప్రాణము లేదా నీ మనసుకు స్వస్థత కలుగుతుంది. యువర్ హోల్ బాడీ విల్ బి హీల్డ్. దాని ద్వారా నీ శరీరం అంతా కూడా స్వస్థపరచబడుతుంది. ఆమేన్. ఆమేన్. యాక్చువల్లీ తెలుగులో ఒక మాట బాగుంటారు, ప్రాణం బాగలేదండి అంటారు. ఇఫ్ యు గో అండ్ ఆస్క్ హిమ్ వై ఆర్ యు లైక్ దిస్, చూడండి ఎవరైనా చాలా మెత్తగా ఉంటే ఏమండి ఇట్లున్నారని అడిగితే మంచి వాడు చెప్తారు, ప్రాణం బాగలేదండి. మంచి సూటబుల్ వర్డ్ అది. ఆమేన్. మీన్స్ హిస్ సోల్ ఇస్ ఇన్ సిక్ ఇన్ డిసీజ్. చూడండి శరీరం అంతా బాగుంది కానీ తన మనసు రోగి అయింది అనమాట అర్థం. There is no vaccine or medicine. ఏ మందు లేదండి ఆ మనసుకు. Only the vaccine and medicine is word of God. ఓకే మందు ఓకే దానికి ట్రీట్మెంట్ అంతా కూడా దేవుని వాక్యం ఒకటేనండి అంతే. The Lord said in the book of Jeremiah. యెర్మీయా గ్రంథంలో ప్రభువే అంటే I will write my word in your heart, I will engrave it on your soul. అందుకే నా వాక్యమును మీ హృదయంలో ముద్రించి నీ మనసులో నా మాటలు చెక్కుతాను అంటున్నాడు. Amen. Amen. That gives you total strength. ఆ విధంగా చేసినప్పుడు నీకు గొప్ప బలం కలుగుతుందండి. This shepherd, ఈ మంచి కాపరి, first he heals your soul. మొదటగా నీ ప్రాణమును స్వస్థపరుస్తాడు. నీ ప్రాణము soul is healed. సేద తీర్చి నీ ప్రాణం ఎప్పుడైతే స్వస్థపడిందో the whole body will be healed. నీ శరీరం అంతా కూడా అస్వస్థతను అనుభవిస్తుంది. You know, because you are the temple of the Holy Spirit. ఎందుకంటే నీవు పరిశుద్ధ ఆత్మ దేవునికి ఆలయమై ఉన్నావు. You are bought by a great price. గొప్ప వెల చెల్లించి ప్రభు నిన్ను కొన్నాడండి. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. He will restore my soul. నా ప్రాణమును ఆయనే సేద తీర్చుతాడు అంటున్నాడు. Amen. Think about God. కాబట్టి ఆయన గురించి నీ మనసంతా నింపుకో. Think about what he has done in life. ఆయన చేసిన కార్యములు గతంలో చేసిన కార్యముల గురించి ఆలోచించు. The Israelites when they came out. ఇశ్రాయేలు ప్రజలు బయటికి వచ్చిన తర్వాత. Amen. Amen. The total journey to Canaan is only 11 days. వాస్తవానికి ఈజిప్ట్ నుంచి ఇశ్రాయేలు దేశానికి సరైన మార్గంలో పోతే 11 రోజులు ప్రయాణం అండి అంతే. Amen. Because their thinking was not right. కానీ వాళ్ళ మనస్తత్వం సరిగా లేకపోవడాన్ని బట్టి. The spies went. చూడండి వేగుల వారు ఆ దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళారు. 12 మంది వెళ్ళారు. 40 డేస్ 40 రోజులు వేగు చూశారు. వెనక్కి వచ్చి దే సెడ్ బ్యాడ్ రిపోర్ట్. వచ్చి చెడ్డ వర్తమానం తీసుకొచ్చి ప్రజలకు చెప్పారు. 10 సెడ్ బ్యాడ్ రిపోర్ట్. 10 మంది చెడ్డ వర్తమానం తెచ్చారండి. దిస్ బ్యాడ్ రిపోర్ట్స్ హస్ కరప్టెడ్ దేర్ మైండ్స్. చూడండి ఆ మాటలు ఏం చేశాయంటే ఆ ప్రజలు సర్వ సమాజాన్ని మనసును పాడు చేశాయండి. 11 డేస్ జర్నీ 11 రోజులు ప్రయాణమేనండి. 40 డేస్ 40 సంవత్సరాలు పట్టిందండి అది. వేర్ ఇస్ 11 వేర్ ఇస్ 40 11 రోజులు ఎక్కడండి 40 సంవత్సరాలు ఎక్కడ ఒకసారి ఆలోచించండి. అండ్ ఆల్ ద పీపుల్ హూ కేమ్ అవుట్ ఫ్రమ్ ఈజిప్ట్ ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన వాళ్ళంతా కూడా ఆల్ డైడ్ ఇన్ ద విల్డర్నెస్ అరణ్యంలోనే నశించి రాలిపోయారు. బికాజ్ ఆఫ్ దేర్ థింకింగ్. ఎందుకంటే వారి సరైన ఆలోచన లేకపోవడాన్ని బట్టి. ఆమేన్. ఆల్ ద నెక్స్ట్ జనరేషన్ వెంట్ ఇన్సైడ్. వాళ్ళ తరువాతి సంతతి వారే ఆ కనాన్ దేశాన్ని స్వతంత్రం చేసుకున్నారు. హి విల్ రిస్టోర్ మై సోల్. అందుకే అంటున్నాడు నా ప్రాణమును ఆయన స్వస్థపరుస్తాడు అంటున్నాడు. టు పీపుల్ థింక్ డిఫరెంట్లీ. కానీ వెళ్ళిన 12 మందిలో 10 మంది ఒక రకంగా ఆలోచించి ఇద్దరు మాత్రమే ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నారు. జోషువా అండ్ కాలేబ్. యెహోషువా కాలేబ్ మాత్రమే సరైన ఆలోచన విధానం కలిగి ఉన్నారు. In the next generation, right? Valle aa tarvati santatini nadipincharandi aa deshamlo. Hallelujah. Hallelujah. Amen. Amen. Caleb said Caleb annadu appudu kuda when he entered into Caleb into Canaan aa Israel deshamlokku Canaan lokku vellin tarvata he went to Joshua. Yehoshua degariki velli adugutunnadu. Today I am 80 years old. Ee roju Yehoshua naaku 80 samvatsarala vayasundandi. Even if I go and fight on the mountains ippudu kuda nu ichinatlayite aa manya prantham kelli nenu odinchi aa prantham ne swadhina parchukuntanu. What is secret? Entandi rahasyamu? The mind has changed. Manasandi nutana parichabadina manasu. They all said we cannot go and occupy that. Andaru 10 mandi chepparu aa deshamlo manu swatantrinchukolem manu chachipotham annaru. But these two said iddaru maatrame antu unnaru. God will do anything. Kachithanga mana devudu mana pakshanga unnadu ayane chestadu karyam. Thinking about God's greatness and how God delivered them from Egypt by giving them 10 plagues. Ayo God split open the Red Sea. ఈ ఇద్దరు మాత్రమే అండి దేవుడు 10 తెగుళ్ళు చేసి
మహత్కార్యములు చూపించి అక్కడ ఎర్ర సముద్రాన్ని దాటించి నడిపించుకొని వచ్చాడన్న సంగతులు వీళ్ళు మాత్రమే ఆలోచించారు. ఆ ఆలోచన విధానమే గివ్ హిమ్ లాంగ్ లైఫ్, వారికి దీర్ఘాయుష్ను ఇచ్చిందండి. రెస్టోర్ మై సోల్, నా ప్రాణమును సేద తీరుస్తాడు దేవుడు అంటున్నాడు. నీ ప్రాణము స్వస్థత పడినట్లయితే నీ శరీరం అంతా కూడా సంపూర్ణమైన స్వస్థత. ఎక్కడ 11 రోజులు ప్రయాణం అండి, 40 సంవత్సరాలు ఎక్కడండి. ఆమేన్. ఆమేన్. ది వే ఆఫ్ థింకింగ్, రైట్? ఆలోచన విధానమే అండి అంతా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థింక్ డిఫరెంట్లీ మై బ్రదర్ అండ్ సిస్టర్. నూతన పరచబడిన ఆలోచన విధానం కలిగి ఉండండి. థింక్ డిఫరెంట్లీ ఈవెన్ ఇన్ టుడే. ఈ రోజు కూడా ప్రత్యేక రీతిలో ఆలోచన చేయి. డోంట్ థింక్ అబౌట్ ఆల్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ ది వరల్డ్ అబౌట్ వైరసెస్. లోకంలో ఎట్లా జరుగుతుంది కరోనా వైరస్ అని చెప్పి దాని గురించి ఆలోచించొద్దు. లోకమంతా ఆలోచించినట్లు. ఇన్వైట్ ఫియర్. భయమును ఆహ్వానించవద్దు. యు హావ్ యువర్ గాడ్. నీకు నీ దేవుడు ఉన్నాడు. Hallelujah. Hallelujah. Think differently. ప్రత్యేకమైన ఆలోచన విధానం కలిగి ఉండు. You will be strong in it. అప్పుడు నువ్వు ఆయనలో బలవంతుడిగా ఉంటావు. Walk in healthy. ఆరోగ్యంతో నడుస్తావు. He will restore your soul. నీ ప్రాణమును ఆయన సేద తీరుస్తాడు అప్పుడు. Amen. Amen. And the second part is రెండవ భాగం దీంట్లోనే He leads me along the right paths for his name's sake. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. He will give you guidance. ఆయనే నీకు మార్గదర్శకం చేస్తాడండి. Sixth one. ఆరవ కార్యం ఇది. First one, what is it? భద్రతది ఏంటండి యెహోవా? నా కాపరంటే భద్రత ఉంది మనకు. సప్లై, నీకు సమకూర్పు ఉంది. థర్డ్ వన్, పీస్. మూడవ, సమాధానం ఇస్తాడు ఆయన. ఫోర్త్ వన్, హార్మనీ. హార్మనీ, ఆయన మనకు ఐక్యమత స్నేహితుడిగా ఉంటాడు. ఫిఫ్త్ వన్, హీలింగ్. ఐదోది, నీ ప్రాణమును ఆయన స్వస్థపరుస్తాడు. సిక్స్త్ వన్ ఇస్ గైడెన్స్. ఆరోది, నీకు మార్గదర్శకం ఆయనే చేస్తాడండి. ఇంతకన్నా షెపర్డ్ కావాలనా? డు యు వాంట్ ఎనీ అదర్ షెపర్డ్ మోర్ దాన్ హిమ్? Praise God. Praise the Lord. Amen. Amen. It's a very long sermon. Chaala pedda prasangam andi idi. We will close up by meditating this word next week. We can see that. Ee varam ikkada ee vakyanni dhyanam chesi mugiddam tarvata inka chaala undi. It will be wonderful. Adbhutamaina lekhanam andi idi. When you can come, we'll come to know the meaning of 23rd psalm, right? 23rd kirtana paripurnanga artham aitundi meeku ee vakyananta vinnaite. Amen. The guidance. Devude neeku margadarshakam chestadu. He will give you his guidance to your life. Nee jeevithaniki avasaramaina upadesha ఆయనే చేస్తాడు. The book of Isaiah 48:17. 48 యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. This what the Lord your Redeemer, the Holy One of Israel says, I am the Lord your God who teaches you for your benefit, who leads you in the way you should go. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నాకు నేనే నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించేదను. See the guidance. చూడండి, ఆయన త్రోవ వెళ్ళవలసిన త్రోవను బయలుపరుస్తూ ఉన్నాడు. The shepherd walks. యొక్క కాపరి ముందు నడుచుకుంటూ వెళ్తాడు. All the sheep follows. ఆ కాపరి వెంటనే ఆ గొర్రెలు వెనకంబడే ఆయన వెంబడిస్తూ నడుస్తాయండి. The right path he takes. అది సరైన మార్గంలో ఆ గొర్రెలు నడిపించుకుంటూ పోతాడు. For every step in your life, నీ జీవితంలో వేసే ప్రతి అడుగు కూడా you should ask your shepherd. నీ కాపరిని అడిగి ఆయన చెప్పమన్న మార్గంలో వెళ్ళాలి. So when you go in that direction, నువ్వు ఆ మార్గంలో నడిచినట్లయితే no thief will snatch you. ఏ దొంగ నిన్ను దొంగిలించలేడు. No wild animal will attack you. క్రూర జంతువులు నీ మీద దాడి చేయవు. Because your shepherd will be there. ఎందుకంటే నీ కాపరి నీకు ముందుగా వెళ్తూ మార్గమును చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. Psalm 25:9. 25వ కీర్తన 9వ వచనం అండి. Psalm 25:9. 25వ కీర్తన. He leads the humble in what is right. He teaches them his way. న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గము దీనులకు నేర్పును. హల్లెలూయా. హల్లెలూయా. He guided 30 lakhs people of Israel. 30 లక్షల మంది ప్రజలను అరణ్యంలో నడిపించాడండి. For 40 years. 40 సంవత్సరాలు నడిపించాడండి. See, they were against him. దేవునికి విరుద్ధంగా తిరగబడుతున్నారు. సనుగుతూ ఉన్నారు. And always talking against him. దేవునికి వ్యతిరేకంగా లోబడని ప్రజలండి వాళ్ళు. The evening they fight against Moses. సాయంకాలంసరికి మోషే మీద తిరగబడి ఆయనతో కూడా కొట్లాడతారు, అహరోనుతో కొట్లాడతారు. They all go and lie down in the tents night. చూడండి, ఆ విధంగా కొట్లాడి రాత్రి వాళ్ళ గుడారాల్లో పండుకున్నా కూడా the early morning manna falls. చూడండి, అంత వీళ్ళు తప్పు చేశారే గొనుగుతారు సనుగుతారు తిరగబడినారు అయినా కూడా ఉదయమయ్యేసరికి మన్న పాలెం అంతా కూడా పడి ఉంటుందండి. దట్ ఇస్ షెపర్డ్. కాపరి అట్లా పనిచేస్తాడండి. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్.
He said, this fellow, he fought against me and my servant yesterday night. Tomorrow morning I'm not going to send manna. దేవుడు ఈ విధంగా లేదండి, వీడు నాన్న సనిగాడు, నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా కొట్లాడాడు కాబట్టి వీని గుడారం దగ్గర మన్నా పడదు ఉదయకాలం అని అనలేదండి దేవుడు. ఉదయకాలం మన్నా వర్షిస్తూనే ఉన్నాడు. Exodus chapter 15 నిర్గమకాండ 15వ అధ్యాయము verses 13 13వ వచనం అండి. నిర్గమకాండము 15:13 అధ్యాయం 13వ వచనం. Praise God. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని పరిశుద్ధాలయము నుండి పరిశుద్ధాలయమునకు నడిపించితివి. యు విల్ లీడ్ ద పీపుల్ యు హావ్ రిడీమ్డ్ విత్ యువర్ ఫేత్ఫుల్ లవ్, యు విల్ గైడ్ దెం టు యువర్ హోలీ డ్వెల్లింగ్ విత్ యువర్ స్ట్రెంగ్త్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సీ, యు లెడ్ ద పీపుల్ విత్ ఫేత్ఫుల్ లవ్. ఆయన కృపచేత ఆ ప్రజలను నడిపించాడు. Yes, the shepherd. ఆయనే మంచి కాపరేండి. Psalm 32:8 32వ కీర్తన 8వ వచనం. Psalm 32:8 I will instruct you and show you the way to go. With my eye on you, I will give counsel. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. 73:24 Psalm 73:24 నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. అప్పుడు దేవుడు తన ఆత్మతో నన్ను నింపి, అండ్ ఇట్స్ దేర్ ఇన్ తెలుగు, యు ప్లీజ్ రీడ్ 73వ కీర్తన 24వ వచనం. 24:25 నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఆమేన్. ది స్పిరిట్ ఆఫ్ గాడ్ కేమ్ అపాన్ మీ. ఆత్మదేవుడు బలంగా నా మీద దిగి వచ్చి worshiping God and wrote a new song. వెంటనే ఒక కొత్త పాటతో నేను దేవుని ఆరాధించడం మొదలుపెట్టాను. 2019 worship 31st night we sang this song. 2019 31వ నూతన సంవత్సరపు ఆరాధనలో ఈ యొక్క పాటను పాడి దేవుని ఆరాధించడం జరిగింది. ఆకాశమున నీవు తప్ప నాకెవరున్నారు? నీవు తప్ప ఈ లోకమును లేదు. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆయన తప్పితే మనకెవరున్నారు? హూ ఇస్ దేర్ బట్ యూ ఇన్ హెవెన్ ఓ గాడ్. నీవు తప్ప నాకెవరున్నారు ప్రభు ఆకాశంలో? ఐ డిజైర్ నథింగ్ ఆన్ దిస్ ఎర్త్ బట్ యూ. లోకంలో నాకు ఏది ఎక్కర్లేదు, నువ్వే కావాలి ప్రభు అంటుంది వాక్యం. దిస్ ఇస్ హౌ వి నీడ్ టు లవ్ జీసస్. ఆ విధంగా యేసయ్యను మనం ప్రేమించాలి. యు షుడ్ నాట్ కమ్ టు జీసస్ దట్ హి విల్ బ్లెస్ యు, దట్ హి విల్ గివ్ యు సంథింగ్. ఏదో కావాలి, ఆయన దగ్గరికి వస్తే ఇది నాకు దొరుకుతుంది అనే ఆలోచనతో యేసయ్య దగ్గరికి రాకూడదండి. ఐ డజంట్ వాంట్ ఎనీథింగ్. నాకు ఏమీ వద్దు ప్రభు, ఐ వాంట్ జీసస్. యేసయ్య నాకు కావాలని ఆయన దగ్గరికి రావాలి. దిస్ ఇస్ ద ట్రూ బిలీవర్. నిజమైన విశ్వాసి ఆ విధంగా ప్రభువును ప్రేమించాలి. ఐ వాంట్ జీసస్. యేసు ప్రభువే నాకు కావాలి. నథింగ్ ఐ నాకేది అక్కర్లేదు. ఐ వాంట్ హిమ్. యేసు ప్రభువే నాకు కావాలి. ఐ వాంట్ టు లవ్ హిమ్. ఆయన్నే నేను ప్రేమిస్తాను. పాల్ సెడ్. పౌలు అంటున్నాడు. ఫిలిప్పీయులకు 3:10 ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఐ వాంట్ టు నో జీసస్ మోర్. యేసయ్యను గురించి ఆయన పునరుత్థానం అధికంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ద పవర్ విచ్ హస్ రైజ్డ్ హిమ్ ఫ్రమ్ ద డెడ్. మృతుల నుంచి ఆయన లేపిన ఆ బలమును గురించి ఇంకా నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అంటున్నాడు. ఆమేన్. ఐ యామ్ నాట్ ఫాలోయింగ్ హిమ్ బికాజ్ ఐ వాంట్ సంథింగ్ ఆన్ దిస్ ఎర్త్.
చూడండి ఏదో కావాలని వేరే ఉద్దేశంతో నేను యేసయ్యను వెంబడించడం లేదండి. బట్ ఐ వాంట్ జీసస్. యేసు ప్రభు ఆయననే నాకు కావాలని నేను వెంబడిస్తున్నాను. ఐ వాంట్ జీసస్. ఆయననే నాకు కావాలి యేసయ్యనే. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. బికాజ్ హి ఇస్ ద వన్ హూ గివ్స్ us లైఫ్. ఎందుకంటే ఆయననే మనకు జీవమిచ్చువాడు. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. హి ఇస్ మై గుడ్ షెపర్డ్. నాకు మంచి కాపరి ఆయననే. లార్డ్ హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలయ్యా. దేర్ ఇస్ నో వన్ ఇన్ హెవెన్ బట్ యు లార్డ్. ఆకాశంలో నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారు ప్రభువా? నథింగ్ ఐ వాంట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదయ్యా. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. సామ్ 78 78వ కీర్తన వర్సెస్ 52 52వ వచనము. సామ్ 58 78 78వ కీర్తన 52వ వచనము వర్సెస్ 52 52వ వచనం చదువుదామండి. 78 52 హి లెడ్ హిస్ పీపుల్ అవుట్ లైక్ ఎ షీప్ and guided them like a flock in the wilderness. Aithe gorrela vale ayana tana prajalanu todukoni poyanu okadu mandanu nadipinchinatlu aranyamulo ayana varini nadipinchenu. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Amen. Amen. He is our shepherd. Ayana manaku manchi kaaparayunadu. He will guide us. Ninnu nadipistadu ayana. He will guide us. Ayana manalni nadipistadu. I want to close now here. Mugimpuku vachamandi. We will learn more things, all the verses on Psalm 23 in the next 23rd kirtanalo migitha vachanalu kuda vache varamlo inka dhyanichabothunnam. He is our safety. Ayane manaku bhadrata ayana. He is our supply. Ayane niku samakurpu chesevadu. And he is our peace. Ayane manaku samadhanam. He gives us harmony. Ayane manalni aikya స్నేహితుడు అంటూ ఉన్నాడు. హీలింగ్ ఆయనే నీ ప్రాణమునకు సేద తీర్చేవాడు. అంతేకాకుండా నీకు మార్గం ఉపదేశించేవాడు ఆయన. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కమ్ టు దిస్ షెపర్డ్. ఇప్పుడే ఈ కాపరి దగ్గరికి రా. నీల్ డౌన్. మోకరించండి. లెట్స్ ఆల్ నీల్ డౌన్ టుగెదర్. అందరూ మోకరించండి. ఎక్కడన్న వాళ్ళు అక్కడే మోకరి. క్లోజ్ యువర్ ఐస్. మీ కళ్ళు మూసుకోండి. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. Say, Lord, you are my shepherd. చెప్పండి ప్రభువా నీవే నాకు కాపరివై ఉన్నావయ్యా. And no one is there for me. ఆకాశంలో నీవు తప్ప నాకెవరు లేరు ప్రభువా. I want you, Lord. నీవే నాకు కావాలి నాయనా. లోకంలో నాకు ఏది లేదు. There is safety in you. ఎందుకంటే నీలోనే నాకు భద్రత ఉన్నది. Thank you, Lord. యేసు ప్రభువా. You guide me. నన్ను నడిపించు ప్రభువా. To heaven. నన్ను పరమనకు చేర్చుకునేంత వరకు నడిపించండి నాయనా. థాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు వందనాలు. వర్షిప్ ఆరాధించండి. ఆ విధంగా ప్రభు నీ హృదయములు తెరిచి ఓపెన్ యువర్ హార్ట్స్ అండ్ వర్షిప్ రైట్ నౌ. పోర్ అవుట్ యువర్ స్పిరిట్. ప్రతి క్షణము నీవు లేక ఊహించలేను. ప్రతి దినము నీవు లేక గడపలేను. ప్రతి క్షణము నీవు లేక ఊహించలేను. ప్రతి దినము నీవు లేక గడపలేను. ప్రతి అడుగు నీవు లేక వేయలేను. ప్రతి కార్యము నీవు లేక చేయలేను. ప్రతి అడుగు నీవు లేక వేయలేను. ప్రతి కార్యము నీవు లేక చేయలేను. ఆరాధన నడిపించువాడవు నీవే యేసయ్యా. నా చేయి పట్టి నడిపించువాడవు నీవే యేసయ్యా. అంతమున నన్ను మహిమలో నీవు ఎవరున్నారు
Lord, I thank you this morning. Thank you for your word. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి. You are a good shepherd. మీరు మాకు మంచి కాపరి. You will supply. మాకు సమకూర్చేవారు. There is safety. మీకు చేతుల మాకు భద్రత. There is peace. మాకు సమాధానం. Harmony. మేము ఐక్యపరచబడతాము. మాకు స్వస్థత ఉన్నది. You will guide us. అంతే కాకుండా మీరు మమ్మల్ని నడిపించేవారు. Thank you Lord for your word. ప్రభువా మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి. Let all these things, let this happen to the people. Whoever says that you are the good shepherd. ఎవరైతే ఇప్పుడే నీవు నాకు మంచి కాపరివని చెబుతూ ఉన్నారు వారికందరికీ కార్యములు వారి జీవితంలో జరిగించండి నాయన. వారిని నడిపించి వారికి బోధించండి ప్రభువా. ప్రతి భయము వెళ్లిపోవును గాక. హృదయవాంఛలన్నింటినీ నెరవేర్చండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి యవనస్తుని సఫరింగ్ బికాజ్ దే హావ్ లాస్ట్ దేర్ జాబ్స్ ఉద్యోగాలు కోల్పోయి ఎవరైతే బాధపడుతున్నారో ఓపెన్ ద న్యూ డోర్స్ వారి కోసం నూతనమైన ద్వారములు తెరవండి నాయన. రిస్టోర్ దెం వారిని పునరుద్ధరించండి ప్రభువా. బ్లెస్ దెం ఓ గాడ్ వారి తిరిగి ఆశీర్వదించండి నాయన. బ్లెస్ ద చిల్డ్రన్ సో వారి పిల్లల్ని ఆశీర్వదించండి ప్రభువా. లార్డ్ ఐ ప్రే ఫర్ ద పీపుల్ ఫర్ ద సిస్టర్స్ దోస్ ఆర్ వెయిటింగ్ ఫర్ అలయన్స్ ఫర్ మ్యారేజెస్ లెట్ దిస్ హ్యాపెన్ ఓ గాడ్. వివాహం కోసం ఎదురు చూస్తున్న సహోదరులను నేను ఆశీర్వదిస్తున్న వారికి జీవితంలో స్థిరపరచును గాక. లార్డ్ హీల్ ఆల్ ద పీపుల్ ప్రభు అందరిని స్వస్థపరచండి నాయన. Especially who have been affected by virus, heal them. ప్రత్యేకించి ఎవరైతే కరోనా వైరస్ తో బాధపడుతూ ఉన్నారో వారిని అందరిని స్వస్థపరచండి. Cover every family with thy precious blood. ప్రతి కుటుంబాన్ని మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని కూడా నువ్వు ప్రశస్త రక్తంతో కప్పండి ప్రభు. As the blood was upon on the doorpost in Egypt, the enemy, the spirit of death never entered into the house. The same way, cover them with thy blood. ఐగుప్తులో మరణ దూత సంచారం చేసినప్పుడు ఏ ఇంటి మీద అయితే మీ గొర్రెపిల్ల రక్తం కనిపించి ఆ ఇంటిని మీరు కాపాడిన రీతిగా మా కుటుంబాలన్నింటిని కాపాడండి ప్రభువా. Bless them. ఆశీర్వదించండి నాయన. Lord be their shepherd. ప్రభువా వీరికి మంచి కాపరిగా మీరే ఉండండి. In the name of Jesus. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. All people said amen. Amen. Hallelujah. Hallelujah. I believe you have been blessed. మీరు ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నాను. Amen. By this word. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. Let us partake in the table. ప్రభు బలిలో కూడా ఇదే రీతిగా పాల్గొందామండి. చాలా ప్రాముఖ్యమైన అంశం అండి ఇది. Jesus said this gives you life. యేసు ప్రభువు అన్నాడు ఈ శరీర రక్తాలు మీకు జీవం ఇస్తుంది అన్నాడు. You do this every day. ప్రతి రోజు కూడా మీరు ఇంట్లో చేయవచ్చండి. Your family prayer. మీ కుటుంబ ప్రార్థన అవగానే మీరు ప్రభు శరీర రక్తాలు పెట్టుకొని దాంట్లో పాల్గొ. Gives you health. ఎందుకంటే మీకు ఆరోగ్యము. That will protect you. కాపుదల కలుగుతుందండి. You will be means meditating or confessing the coming of Jesus and the resurrection power of Jesus. ఆ విధంగా మీరు ప్రభు శరీర రక్తాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా కూడా ప్రభు మరణాన్ని ఆయన రాకడను ఆయన పునరుత్థాన శక్తిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. Amen. Amen. Are you ready? మీరు సిద్ధపడ్డారా అండి? Just close your eyes. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచన చేయండి. In your heart, నీ హృదయంలో ఒక్కసారి నీ మనసును పరీక్షించుకో. Confess yourself. ఏదైనా వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఇప్పుడే ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ప్రభు నన్ను పరిశుద్ధపరచని నీ యొక్క శరీర రక్తాల్లో చేయి వేయడానికి నన్ను యోగ్యునిగా చేయి ప్రభు అని ఆలోచన చేసుకొని అడిగి దీంట్లో పాలు పొందాం. On the night he was betrayed, prabhu apaginchabadina ratri he took the bread and oka rotte teeskoni he broke it virichi and gave it to his disciples tan shishyulaki ichi and he said ayana antunnadu this is my body idi naa shariramu remember me nannu gnapakam chesukontakai deenni bhujinchandi annadu lord jesus yes prabhu I remember your body mee shariranni gnapakam chesukondi health and your resurrection power nee punarutha shaktini ఆరోగ్యం నేను పొందుకుంటూ ఉన్నాను నాయన. ఆమేన్. After the bread he took the cup alage bhojanam ayin tarvata ayina paatra teesukoni gave it to his disciples and said ani antunnadu this is my blood idi naa raktam ayina new agreement nootana nibandhana valana ayina raktam so this agreement made him as a shepherd to us ee nibandane
యేసు ప్రభువును మనకు మంచి కాపరిగా చేసిందండి. ఆమేన్. ఆమేన్. లెట్స్ సే దిస్ లార్డ్ జీసస్. యేసు ప్రభువా, ఐ రిమెంబర్ యువర్ బ్లడ్. మీ రక్తాన్ని జ్ఞాపకం చేసుకో. కవర్ మీ విత్ దై బ్లడ్. మీ రక్తంతో నన్ను కప్పి. హెల్ప్ మీ టు ఓవర్కమ్ ఆల్ మై వీక్నెస్. ప్రతి బలహీనతలను జయించుటకు నాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. లెట్స్ టేక్. Amen. Amen. Hallelujah. Hallelujah. God bless you, my church. నా ప్రియమైన సంఘమా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Praise God. Give your testimonies and your prayer request to us. మీ యొక్క సాక్ష్యాలు పంచుకోవడం మర్చిపోవద్దు. అదే విధంగా ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియజేయండి. And your comments. అదే విధంగా మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. Amen. Amen. See all our week programs. మన ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా ఫాలో కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. Let us take this blessing. ఆశీర్వాదాలు తీసుకోండి. Close your eyes. అందరి కళ్ళు మూసుకో, తలలు వంచండి. ఆశీర్వాదం అందరు తల వంచినట్లయితే ఆశీర్వాదం. The Lord bless you and keep you. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. The Lord make his face shine upon you and be gracious to you. యెహోవా తన సన్నిధి నీకు ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. The Lord lift up his countenance upon you and give you peace. యెహోవా తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలగజేయును గాక. Amen. Amen. The grace of our Lord Jesus and the love of God and the fellowship of the Holy Spirit be with you all. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకందరికి సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Walk in a blessed week. ఆశీర్వాదకరంగా వారం అంతా నడవండి. Jesus as your shepherd. ఎందుకంటే యేసు ప్రభువే మీకు కాపరిగా ఉండబోతున్నాడు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shalom. Shalom.